Hello, Indraganti Mohan Krishna. Hi. Thank you so much for coming to Bomalata show. So, as you know, this is a craft interview. Personal gaadu, promotional gaadu. Completely about the craft. Okay? So, I'll start the interview. మీ నాన్నగారు ఒక ఏదో సభలోకి వెళ్తే మీ వాళ్ళు అడిగారంట వాటి ప్రేక్షకులు మీకు మీ రచనలో ది బెస్ట్ రచన ఏంటి అంటే ఆయన ఇంద్రగంటి మోహన్ కృష్ణ అన్నారు. సో నాకు చాలా బాగా అనిపించింది. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దట్? ఇట్స్ గుడ్ అండ్ ఇట్స్ ఇట్స్ యూజువలీ మా నాన్నగారు మా అమ్మగారు పబ్లిక్గా ఎక్కువ నా గురించి మాట్లాడరు. దే డోంట్ పొగడ్డం కానీ లేకపోతే చాలా గర్వంగా ఉంది ఇట్లాంటి సెంటిమెంటల్ స్పీచెస్ ఎప్పుడు నేను చూడలేదు. వాళ్ళు మాట్లాడారు రాలేదు ఒక్కటే ఇన్సిడెంట్స్ అనుకుంటా మా నాన్నగారు అట్లా మాట్లాడతారు. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ బికాస్ వీ షేర్ బిసైడ్స్ బీయింగ్ క్రియేటివ్లీ మా ఫీల్డ్స్లో ఉండడం కానీ వీఆర్ ఆల్సో గుడ్ ఫ్రెండ్స్. మా నాన్నగారు నేను మా అమ్మగారు కూర్చుని వీ డిస్కస్ లిటరేచర్ మ్యూజిక్ సినిమా ఎవ్రీథింగ్. సో it's good that he is not looking at me just as a son or somebody who's carrying the legacy of my grandfather and but he is also seeing it as a like someone in a deeper sense. I think what he meant to say I think was ఏవైతే ఒక రకమైన ఒక ఇంటెగ్రిటీ ఉందో క్రియేటివ్ ఇంటెగ్రిటీ అది లిటరీ అవ్వచ్చు దే చోజ్ లిటరేచర్ ఐ చోజ్ సినిమా. సో ఆ ఇంటెగ్రిటీని కొనసాగించడం అనేది ఐ థింక్ ఇట్ మేక్స్ దెమ్ హ్యాపీ టు సమ్ ఎక్స్టెంట్. సో ఐ థింక్ ఈ మెంట్ ఇట్ దట్ వే రాదర్ దెన్ సెంటిమెంటల్గా అబ్బాయి చాలా అలా అలా అని నేను అనుకోవట్లేదు. ఏదైతే ఒక కళాత్మకమైన ఒక కృషి ఏదైతే ఉంటుందో ఆ కృషిని మేము కోరుకున్నట్టుగా అతను కొనసాగిస్తున్నాడు అనే ఒక కాంప్లిమెంట్ కింద అది నేను భావిస్తాను. ఇన్ ఏ సెన్స్ చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు. అంటే మీ ఫ్యామిలీ ఈజ్ ఓషన్ ఆఫ్ రైటర్స్. మీ ఫాదర్ రైటరు, శ్రీకాంత్ శర్మ గారు తాతగారు రైటరు, అమ్మగారు రైటరు. సో ఈవెన్ యువర్ వైఫ్ ఈజ్ ఇన్ టు లిటరేచర్. సిస్టర్ ఆల్సో ఇన్ టు రైటర్. సో అందరికీ అదృష్టం రాదు. సో ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ ఈ లిటరేచర్ అర్థం చేసుకోవాలంటే ఎలాంటి పుస్తకాలతో మొదలు పెట్టాలి? జనరలీ యాక్చువల్లీ రీసెంట్లీ నేను రెండు వీడియోస్ షేర్ చేశాను ఫేస్బుక్లో. ఒకటి కురోసావా రైటర్స్కి ఇచ్చిన సలహా, యంగ్ డైరెక్టర్స్ అసలు గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఇచ్చిన సలహా. దానిలో వర్నర్ హెర్జాగ్ అని నాకు చాలా ఇష్టమైన జర్మన్ ఫిల్మ్ మేకర్. హీ సింప్లీ సెడ్ రీడ్ 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 సెస్ ఇఫ్ యూ కెన్ రీడ్ ఎనీథింగ్ హీ సెస్ రీడ్ ఈవెన్ ice cream menu. You know, and read the Warren Commission report, read newspaper, read anything you can lay your hands on. Okay. So, and Kurosawa also says that you have to read a lot because literature and it comes from memory, మన అనుభవాలు మన జ్ఞాపకాల్లోంచి కొత్త ఐడియాలు వస్తాయి, గాల్లోంచి రావు కూర్చుని. సో పలానా పుస్తకం అని చెప్పను కానీ మనం ఏ భాషకు చెందామో అట్లీస్ట్ ఆ భాష సాహిత్యంతో మొదలెడితే దానిలో ఒక స్థాయి సాహిత్యం పాపులర్ సాహిత్యం అని ఓకే వీరేంద్రనాథ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మలాది వెంకటకృష్ణమూర్తి గారు ఎద్దరిపూడి సులోచనారాయణ యూ రీడ్ ఇట్స్ ఓకే. బట్ మన కెనానికల్ లిటరేచర్ అని ఏదైతే భావిస్తామో తెలుగు చాలామందికి తెలియదు గొప్ప సాహిత్యం తెలుగులో ఉంది అని. సాహిత్యం అంటే చాలామంది ఎండమూరి వీరేంద్రనాథ్ అండ్ మల్లాది అండ్ ఎద్దరిపూడితో అయిపోతుంది. That is one kind of literature, popular literature. But నిజమైన మన చుట్టుపక్కల పరిస్థితుల్లోనూ మన జీవితాలతోనూ ఎంగేజ్ చేసి పరిశీలిస్తూ వాటి గురించి ఆ జీవితాల్లోంచి కథలు రాసిన గొప్ప రచయితలు కథలు ముందు చదవాలి. అది మన గతంలో రాసిన పుస్తకాలు అవ్వచ్చు, ప్రస్తుతం రాస్తున్న వాళ్ళ పుస్తకాలు అవ్వచ్చు. అసలు ఎంతవరకు మనకు తెలుసు అనేది ఇష్యూ. ఇప్పుడు 1930లో 40లో రాసిన చలంగారి కథలు కానీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానీ 19 చాలా ఎర్లీ 20th సెంచరీలో రాసిన కన్యాశుల్కం వాటి రెలవెన్స్ ఇప్పటికీ ఎంత ఉంది అనేది మనకి సాహిత్యం చదివితేనే తెలుస్తుంది. సో కేవలము ఒక కెనానికల్ లిటరేచర్ కొనచలం గారు, కొడవటిగడి కుటుంబరావు, బుచ్చిబాబు, కాళీపట్నం రామారావు గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, లేకపోతే గురంజ పోయిట్స్లో విశ్వనాథాచార్య గారు, గురంజ అశ్వ, బాలకుమార, బాలనాథర్ గారు, వీళ్ళందరితో పాటు కాంటెంపరీగా ఎవరు రాస్తున్నారు. ఇప్పుడు కథ అని చెప్పి ఒక వాల్యూమ్ వస్తుంది. ప్రతి ఏడాది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంవత్సరం వచ్చిన ఉత్తమ ఒక 20 కథలు 15 కథలు వాల్యూమ్ వేస్తారు. ఈ మధ్య ఇప్పటివరకు వాళ్ళు వేసిన వాల్యూమ్స్ అన్నింటినీ ఒక ఆమ్నిబస్ కింద వేశారు. మళ్ళీ వాసిరెడ్డి నవీన్ గారు వన్ ఆఫ్ ది ఎడిటర్స్ అండి, అలాంటి వాల్యూమ్స్ పికప్. ఒక అడ్వాంటేజ్ షార్ట్ స్టోరీస్ ఏంటంటే చిన్నగా ఉంటాయి. అట్లీస్ట్ ఇట్స్ అ బిగినర్, బిగినర్ ఇట్స్ అ గుడ్ బిగినింగ్. మీరు కారులో వెళ్తున్నో లేకపోతే బస్సులో వెళ్తున్నో రైల్లో వెళ్తున్నా కూడా చదవచ్చు. ఒక ఒక ఊరి నుంచి ఇంకొకరికి వెళ్ళినప్పుడు 2 కథలు అయిపోతాయి. అట్లా మీరు బిగిన్ చేసి షార్ట్ స్టోరీస్తో తర్వాత నెమ్మదిగా నవలలు. బట్ జనరల్ ఎల్స్ రీడ్ ఎవ్రీథింగ్. అసలు చదవడం అనే అలవాటే అవ్వాలి. న్యూస్ పేపర్ కూడా రీడ్ హిందూ ఎడిటోరియల్, ఇట్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఆర్ న్యూస్ పేపర్స్ లైక్ వేర్ యూ లెర్న్ సంథింగ్. ఈనాడు తెలుగు బాగుంటుంది, హిందూ ఇంగ్లీష్ బాగుంటుంది, లైక్ దాట్. అది దానిలోంచి ఇట్స్ లైక్ చర్నింగ్. యూ రీడ్ అండ్ రీడ్ అండ్ రీడ్ అండ్ దెన్ తెలియకుండానే యువర్ హొరైజన్స్ ఎక్స్పాండ్. మన ఆలోచన కానీ మన ఆలోచన లోతు పెరుగుతుంది. మన దృష్టి యొక్క తీవ్రత, మన దృష్టి యొక్క ఏమంటారు లెంగ్త్, పొడుగు పెరుగుతుంది. దూరంగా కూడా విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఐ జస్ట్ వుడ్ సే రీడ్, రీడ్ అండ్ రీడ్. అసలు షార్ట్ స్టోరీ అన్నదానికి తెలుగులో కథానిక అన్న పదమే మీ తాతగారు పెట్టారు. అవును. సో మీకు నచ్చిన తెలుగు కథానిక? తెలుగు కథలు చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. కుటుంబరావు గారు మీరు బాగా ఇష్టపడతారు? చాలా ఇష్టపడిన, చాలా అసలు చాలా చాలా ఒక కథ అని చెప్పలేదు. బట్ నువ్వులు తెలగపిండి కుటుంబరావు గారి నచ్చదో లేదు. బట్ కుటుంబరావు గారి కథలో నాకు పేర్లు కూడా గుర్తులేవు. వాల్యూమ్స్ నాకు చాలా ఇష్టమైంది ఒక కథ ఉంది. ఫేవరెట్ షార్ట్ స్టోరీ అంటే 2 కథలు 1 by 1, సత్యాన్వేషులు, వాయుభక్షకుడు. ఈ 2 కథలు నాకు చాలా ఇష్టం. ఇంకా శ్రీనివాస సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా ఉన్నాయి. ఇలాంటి తవాయి వస్తే, తర్వాత వడ్ల గింజలు నవల, తర్వాత క్షీరసాగర మథనం, ఆ తర్వాత రక్షాబంధనం. ఇంకా ఐ కెనాట్ నేమ్ సో మెనీ. కుటుంబరావు గారు చదువు, దేవరకొండ బాలగంధర్ తిలక్ గారి చాలా కథలు ఉన్నాయి. నల్లజర్ల రోడ్ అని, అన్నీ నేను చదవలేదు, కొన్ని మిస్ అయి ఉంటాను. బట్ మ్యాక్సిమం వాళ్ళ కథలన్నీ చదవడానికి ప్రయత్నిస్తాను. బేసిక్లీ నాకు బాగా నచ్చిన కథలు అంటే ఇవి. ఓకే. జనరల్గా మనం అదర్ లిటరేచర్స్ చూసుకుంటే ఫ్రెంచ్ లిటరేచర్ కానీ, మపాసా కానీ, ఈవెన్ ఆంటోన్ చెఖోవ్ కానీ, ఈవెన్ నికోలాయ్ గుగోల్ ఓవర్ కోట్, ఇవన్నీ చాలా ఫేమస్. సో వాటి ప్రభావం చాలా ఉందండి. నాకు రష్యన్ లిటరేచర్ చాలా ఇష్టం. దోస్టోయెవ్స్కీది నాకు ఎక్కువ డోస్టోయెవ్స్కీ ఇష్టం. ఓకే. బికాస్ ఆఫ్ హిస్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ కానీ, అది ఇడియట్ కానీ, అవి చదివినప్పుడు వాటి డెప్త్ మామూలుగా అదర్ వెస్ట్రన్ లిటరేచర్లో కూడా అంత ఉండదేమో. గ్రేట్ పీపుల్ హెవ్ సెడ్ ఇట్. యాక్చువల్లీ కురోసావా టాక్స్ అబౌట్ యూ మస్ట్ రీడ్ రష్యన్ లిటరేచర్ ఈజ్ వెరీ డీప్, వెరీ బిగ్. అండ్ ముఖ్యంగా నవల అనేది రష్యన్స్ మాస్టర్ చేశారు అని అమెరికన్స్ కూడా అంటారు. ఈవెన్ అది వర్జీనియా వుల్ఫ్ సెడ్, మన నవల అని అనుకుంటాం, మనకు అసలు ఏం రాదు, రష్యన్స్ని చూసి నేర్చుకోవాలని ఆవిడ కూడా. ఐ థింక్ ఇట్ ఈస్ వర్జినబుల్. సో కేవలము అఫ్కోర్స్ ఫ్రెంచ్లో యూ హ్యావ్ గిది, మపాసా ఇస్ దేర్, అండ్ దెన్ యూ హ్యావ్ ఓ హెన్రీ షార్ట్ స్టోరీ. ఒక అంటే పేర్లు ఇప్పుడు చెప్పడం అనేది మనం ఇట్ లుక్స్ లైక్ షోయింగ్ ఆఫ్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ విచ్ యూ కెన్. హెన్రీ జేమ్స్ ఇస్ అ గ్రేట్ నావలిస్ట్ ఫర్ మీ. ఆ తర్వాత దేర్ ఈజ్ ఎడిత్ వార్టన్ అని, దేర్ ఇస్ అ గ్రేట్ ఫీమేల్ నావలిస్ట్. దెన్ యూ రీడ్ పీపుల్ లైక్ అగతా క్రిస్టీ ఫర్ డిఫరెంట్ జానర్. సో ఇది వేరే సంస్కృతి గురించి, వాళ్ళ జీవన విధానం గురించి. బట్ ఎక్కడైనా మనుషులు ఒకటే. యూ రీడ్ జేన్ ఆస్టన్ లాంటి మనుషులు ఇక్కడ కూడా కనబడతారు. యూ రీడ్ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, యూ రీడ్ సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, యూ హ్యావ్ పీపుల్ హూ ఆర్ లైక్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. And you read Shakespeare, the greatest of all, and you read Oscar Wilde, one of my favorite writers. So Samakalina Rachayitalu, and then you read African literature. You read Chinua Achebe, for example. He's one of the greatest writers. And then you have the West Indian writers, like you read B. S. Naipaul. And then you have American black writers, great writers called. I'm actually right in my car. I'm reading James Baldwin's another country. Okay. It's a great novel by a great African-American writer. Mm. And you have Tony Morrison, who has written brilliant works. Mm. You have great poets like Langston Hughes, Amiri Baraka, Nikki Giovanni. So all these sahitya ante oka novela ga short stories, novelalu, kavitvam. Yed dorikte chavutu potunte, it's an endless ocean. I'm not saying eppadiki adu avadu. Avunu. But it constantly enriches you. Yeah. That's what's important. Okay. So it's very good database andi. And endukante chaala mandi teliyadu kada aa perlu gaani. At least through this actually ee rojulo chaala telikadu Google undi. You want to type the top 100 great works of Western literature and just you can start reading. Telugulo చాలా గొప్ప వర్క్ చేస్తున్నారండి చాలామంది. మనసు ఫౌండేషన్ వాళ్ళు చాలా పుస్తకాలు స్కాన్ చేసి దే ఆర్ పుట్టింగ్ ఆన్లైన్ గ్రేట్ వర్క్స్ తెలుగు సాహిత్యం. అలాగే దాసుభాషితం కోడూరి అతని పేరు నా దగ్గర ఉందా యాక్చువల్లీ ఐ హావ్ ద యాప్ ఆల్సో దాస్ గారు యు కెన్ యాక్చువల్లీ వండర్ఫుల్ యాక్చువల్లీ డౌన్లోడ్ ఇట్ అండ్ కొండూరు తులసిదాస్ దాసుభాషితం కొండూరు తులసిదాస్ సో ఐ మెట్ హిమ్ మొన్న ఆయన కలిశారు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు చాలా అవెన్యూస్ ఉన్నాయి. సో యూ కెన్ డౌన్లోడ్ బుక్స్ యూ కెన్ లిసన్ టు బుక్స్ ఆడియో బుక్స్ యాక్చువల్లీ దాసుభాషితం ఆడియో బుక్స్. సో ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప యూ కాంట్ కంప్లైన్ నాకు దొరకలేదండి లైబ్రరీ లేవండి ఇవన్నీ కబుర్లు. అసలు కమ్యూటింగ్ టైం బెస్ట్ యూటిలైజేషన్ ఇలాగే జరిగింది. మీరు వెస్ట్లో వెన్ యువర్ ఇన్ అమెరికా యుఎస్ మోస్ట్లీ when I was in Canada, ఎప్పుడు మీరు సబ్వే ఎక్కినా ఫస్ట్ థింగ్ యూ వాచ్ ఈస్ ఎవ్రీబడి ఈస్ రీడింగ్ బుక్. ఓకే. సో అది ఎంత బాగుండేదంటే నాకు అందరూ వయసుకు సంబంధం లేదు 19-20 year old యంగ్స్టర్స్ దగ్గర నుంచి 50 సంథింగ్ అది అదా ఆ కల్చర్ మనకి రావాలి. ఇప్పుడు అందరూ ఫోన్ చూసుకుంటున్నారు అండ్ ఇట్స్ నాట్ ప్రొడక్టివ్. తప్పదు అప్పుడప్పుడు మనం కూడా నేను కూడా వాడతాను ఫోన్ వాట్సాప్ వాడాలి ట్విట్టర్ వాడాలి వాడాలి బట్ you have to spend more time with books. Nothing matches that. Okay. Next, let's go to the craft of writing. How does, I mean, ideal meek ela ostadi? Ekkadi nunchi start avutadi? That's what I'm saying. Ideas, nothing comes out of thin air and it comes from memories, experiences, watching someone interesting. We can never point out where the idea comes from. I don't remember how my ideas came, any of the ideas. ఇప్పుడు ఒక మనిషిని చూస్తాం, ఒక ఇంట్రెస్టింగ్ మనిషిని, ఒక నవలలో ఒక ఇంట్రెస్టింగ్ వాక్యం చదువుతాం, లేకపోతే ఎప్పుడో మనకి చిన్నప్పుడు జరిగిన ఒక విషయం ఏదో గుర్తొస్తుంది, ఒక సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, అరే ఈ ఐడియాని తీసుకుని ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది. సెవెన్ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్తో అంటాడు లవ్ ఈజ్ వర్క్ అని. దట్ వన్ సెంటెన్స్ గేమ్ ఇది ఐడియా టు రైట్ అంతకుముందు ఆ తర్వాత. అంటే ప్రేమ అనేది ఊరికేదో రొమాంటిక్గా అందరూ కలిసి తిరిగేసి కొన్ని రోజులు ఇలా చాక్లెట్ షాపులు వెంట కాఫీ షాపులు వెంట తిరిగి ఐస్ క్రీమ్ షాపులు వెంట డేటింగ్ చేసేసి సెక్షువల్గా మీ సరదాలు తీర్చేసుకున్న తర్వాత ద రియల్ ఛాలెంజ్ బిగిన్స్. హౌ టు లివ్ విత్ దట్ పర్సన్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ విత్ దట్ పర్సన్. సో ఐడియా నాకు అక్కడి నుంచి వచ్చింది. సమూహం ఐడియా ఒక నిజమైన వ్యక్తిని ఒక ఆయన కలిసాను, సినిమాలంటే చాలా ఇష్టము, పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు, రిటైర్ అయిపోయాడు. హీ వాంట్స్ టు పర్స్యూ నౌ ఎట్ ది ఏజ్ ఆఫ్ 58. సో ఐ థాట్ హే వై నాట్ మేక్ దిస్ మ్యాన్ అ మేజర్ క్యారెక్టర్. అంటే నాకు చాలామంది ఆర్టిస్టుల్లో సినిమాలంటే ఇష్టం లేని వాళ్ళు చులకన భావం ఉన్నవాళ్ళు ఉన్నారు, సినిమా రంగం అంటేనే చీకొట్టేవాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక 4-5 పాత్రలు కలిసినప్పుడు సమూహం తయారైంది. అష్టచమ్మ ఆస్కర్ వైల్డ్ ఇంపార్టెంట్, అమీ తుమి రిచర్డ్ బ్రిన్స్లీ షెరిడన్ డ్యూయన్నా నాటకం చదవడానికి వచ్చింది. సో కానీ ఐడియా వచ్చిన దగ్గర నుంచి దాని ఫైనల్ షేప్ ఇచ్చే వర్క్ టైం పడుతుంది. ఇట్ టేక్స్ అబౌట్ 6-7 months సమ్టైమ్స్ బికాజ్ ఇట్స్ అ వెరీ హార్డ్ లోన్లీ జాబ్. అండ్ నేను పెట్టిన వీడియోలో కురసావా సేస్ వెరీ బ్యూటిఫుల్లీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అ రైటర్, హీ కోట్స్ అ ఫ్రెంచ్ రైటర్ కాల్డ్ బెల్జాక్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అ రైటర్ ఇస్ టు రైట్ వన్ వర్డ్ అట్ ఎ టైమ్. ఓకే. సో ఒకరోజు మనం రోజంతా గడిపి మూడు పేజీలే రాయొచ్చు, ఒక పేజీ రాయొచ్చు, ఒక పారాగ్రాఫ్ రాయొచ్చు. కానీ ఒక పారాగ్రాఫ్ అర్థవంతంగా రాయడానికి మనం ఓర్పు ఉండాలి. సో ఫర్ మీ ఐ డిస్కవర్ వైల్ రైటింగ్ ఎనీ ఐడియా ఐ గెట్. ఈ రోజులో కొంతమంది రికార్డ్ చేసుకుంటారు, బట్ ఐ రైట్, ఐ ఫిల్ పేజెస్, దానిలోంచి యూ గెట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఎక్కడో తగులుతుంది. బట్ అన్లెస్ యూ పుట్ ఇట్ అవుట్ ఇట్ విల్ నాట్ కమ్. Yeah. So once the idea takes a solid shape, then you develop into a story, then into a plot. Okay. Kathaki noste. Character chudan. Oki character ni ye prapanchanlo petach. Okay, okay. Character వైపు నుంచి సమ్మోహన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన సినిమాలు అంటే ఇష్టం, ఈ వాంట్స్ టు ఓకే సపోజ్ ఇతను కొడుకు ఉన్నాడు అనుకోండి, ఆ కొడుకు సినిమాలు అంటే ఇష్టం లేదు, ఆ కొడుకు కూడా ఆర్టిస్టే, ఈయనకి సినిమాలు అంటే ఇష్టం, కానీ సినిమాలు ఎలా వస్తుంది బ్రేక్, ఆయన అదృష్టశాత్తు ఒకడు ఎవడో వచ్చి సినిమా షూటింగ్ అడిగాడు, అలా ఒక హీరోయిన్ వచ్చింది. సో దట్స్ హౌ ద స్టోరీ డెవలప్. సో ఒకప్పుడు కథలోంచి ఒక ఐడియాలోంచి కథ, కథలోంచి ప్లాట్, ప్లాట్లోంచి క్యారెక్టర్, సో ఒకప్పుడు క్యారెక్టర్లోంచి కథ, క్యారెక్టర్లోంచి ఐడియా, ఐడియాలోంచి కథ, కథలోంచి ప్లాట్. సో ఇట్ కెన్ హ్యాపన్ ఎనీ విచ్ వే. బట్ ద ఫండమెంటల్ రా మెటీరియల్ ఈజ్ నాలెడ్జ్. యూ రీడ్, మెమరైజ్, థింక్, అబ్జర్వ్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, దేర్ ఇస్ నాట్ వన్ ఫ్యాక్టర్. ఇప్పుడు జనరల్గా స్టోరీ అంటాం, స్క్రీన్ ప్లే అంటాం, ప్లాట్ అంటాం, ఇంకా రకరకాల ఇవన్నీ ఉన్నాయి. అసలు వీటి డెఫినేషన్ ఏంటి? స్టోరీ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే డిఫరెన్స్ ఏంటి, లేదా ప్లాట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు స్టోరీ అంటే ఏమిటి అనే దానికి రకరకాల డెఫినేషన్ ఉంది. మనం సింపుల్గా చెప్పాలంటే అదొక సంఘటన అవ్వచ్చు, అదొక ఒక జీవితం మొత్తం అవ్వచ్చు. కథలు రకరకాల కథలు ఉంటాయి. ఈ కాఫీ షాప్లో ఒక ఈవినింగ్ జరిగిన కాన్వర్జేషన్ కథ అవ్వచ్చు. బేసిక్గా కథ ఏమిటంటే మనం మన జీవితానుభవాల్లో లేని ఒక ఆర్డర్ మన కథల్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మీ సైనిక్పూర్ నుంచి ఇక్కడ రావడాన్ని నేను మీకు అదే ఆర్డర్లో చెప్తే బోర్ కొడుతుంది. సో ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అన్ ఆర్డర్. సో ఏ స్టోరీ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ a series of events narrated, need not be narrated in a chronological order, but it has to be order, it has to be narrated in an emotional order. Okay. In an emotionally engaging order lo oka sanghataral yokka samaharam. Okay. That's aa sanghataral samaharaniki oka అర్థవంతమైన ముగింపు, నాకు ఒక భావోద్వేగాలకి ఒక అర్థవంతమైన భావోద్వేగాలు కలిగిన ఒక ముగింపు ఉన్న సంఘటనల సమాహారమే కథ అని చెప్పచ్చు మనం స్థూలంగా. ఎందుకంటే రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. యూ కెన్ రీడ్ దెమ్. A series of events connected with some emotion. Connected with some depicting an emotion. Depicting an emotion, okay. And the emotional journey of an individual, usually it's an individual because every story has a protagonist. కథకి కథానాయకుడు కథానాయకు ఉండాలి కాబట్టి వాళ్ళ ద్వారా కొన్ని వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళు చూస్తున్న జీవితాల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు చూస్తున్న జీవితాల సంఘటనలైనా వాళ్ళని ఎఫెక్ట్ చేయాలి. అప్పుడే కథలో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒక కథానాయకుడు కథానాయక కథ ఒక జీవితంలో ఒక ఒక జరిగిన కొన్ని సంఘటనల్ని ఒక ఎనీ ఆర్డర్ దట్ యువర్ చాయిస్, ఇట్ నీడ్ నాట్ బి క్రొనలాజికల్. లైక్ గొడార్డ్ సెడ్, every story must have a beginning, a middle and an end, but not necessarily in that order. So ఏ ఆర్డర్లో చెప్పినా కూడా దానికి ఒక ఎమోషనల్ ప్రోగ్రెషన్ ఉండాలి. ఉండి ఇట్ హ్యాస్ టు రీచ్ ఎ మీనింగ్ఫుల్ కంక్లూజన్. సమ్టైమ్స్ కంక్లూజన్ లేకపోవడం కూడా కంక్లూజనే. సో దట్స్ వై ఐ యామ్ సేయింగ్ మీనింగ్ఫుల్, an open ended story, but it still has, in terms of craft it has a conclusion, but in terms of emotion, it also has a conclusion. What is a conclusion? That something is inconclusive. So a structure la bit teesuragalite, then it becomes a story. Now a screenplay is how you lay out that event, in what order you want to put it. Is the screenplay. Idi katha, ee kathalo idi progression, oka jeevithamlo ikkada prarambhamai ikkada varaku jarigina sanghatalu nenu cheppadaluchukunnanu, adi na katha. Ee kathalo sthulanga ivi jarugutayi, ఈ అనుభవం ప్లస్ ఈ అనుభవం ప్లస్ ఈ అనుభవం, చివరికి ముగింపు. అయితే ఇదే ఆర్డర్లో నేను చెప్పాలా? ఏ ఆర్డర్లో చెప్పితే వినేవాళ్ళకి ఆసక్తిదాయకంగా ఉంటుంది, ఏ ఆర్డర్లో చెప్తే వాళ్ళకి నిజ జీవితంలో ఉన్న బెనాలిటీ కాకుండా ఏ విధమైన ఒక ఎమోషనల్ రష్ ఆఫ్ ఇన్సైట్ వస్తుంది వాళ్ళలో. బికాజ్ వెన్ ఐమ్ వాచింగ్ ఎ స్టోరీ, వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్సైట్. I'm not expecting a drab, dull recounting of a series of events. By actually recounting, reorganizing and arranging a series of events, I am expecting to throw some light on something that I want to share with my audience. And I'm lucky if they understand and participate in it. I'm not lucky if they don't. But the point is that you are presenting a point of view to them. Mm-hmm. Like I can take a very banal event in ఒక చాలా సాధారణమైన సంఘటన తీసుకుని దానికి నా పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేయొచ్చు. దట్స్ వై గో టు మూవీస్. ఐ నాట్ గో టు ద మూవీస్ జస్ట్ టు సీ యునో థింగ్స్ హ్యాపెనింగ్ ర్యాండమ్లీ. సో దట్ ఈస్ అ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే ఇస్ ద ఆర్డర్ దట్ యూ చూస్ టు పుట్ ద స్టోరీ. Plot is that. Plot is screenplay is the ordering of the plot. Okay. Along with dialogue. Okay. So plot is how you want to, if you want to be more specific, the story is what I told you, and then a plot is the order in which you want to tell the story. Okay. And the screenplay is the actual execution of the plot. Okay. Actually to write it down with description, with dialogue, with emotional states, with whenever you want to do it, screen direction. If you are making a film, if you are writing a play, stage directions. But ultimately, a story is the raw material, and the plot is, you know, your master plan. Okay. And the screenplay is the house you build. Okay. You know, and the film, in the film, you the movie is moving into the house and living in it. So you can give it a program. You have an idea, then you have to put it like a paper on paper. Either bedroom, either kitchen. Then screenplay is actually you build it, and then movies you are going and living there. I would put it like that. మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, there is a saying, writers build castles in the air, audience live in them, publishers collect the rent. No, it's true. There is a, అది కొంచెం వినడానికి సినికల్గా ఉన్నా కూడా there is a lot of truth in it. But it is also important that we need those castles in the air because they are, see, when you want to see something, we have to move away from there. So from a distance I can see things better. So when I am looking at a castle in the air, I can see the house properly. I can see what is happening. That will give me an insight. నా జీవితంలో జరిగే సంఘటన నేను కొంచెం ఆ సంఘటన నుంచి కొంచెం దూరంగా చూస్తే ఎక్కువ అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. That's what literature does, that's what any art does. మనం చూసుకుని ఆశ్చర్యపోతాం కదా సినిమాల్లో, ఇలాగే మా ఇంట్లో ఒక ఆయన ఉన్నాడండి, మా చుట్టాల్లో ఒక ఆయన ఇలా ఉన్నాడండి, మా మామయ్య వచ్చి ఇలాగే ఉంటాడండి, మా అమ్మ అలాగే ఇలాగే మాట్లాడుతుందండి. దిస్ డిస్కవరింగ్ అవర్ సెల్వ్స్ త్రూ ఆర్ట్ ఈజ్ వాట్ గివ్స్ ద జాయ్ ఆఫ్ ఎనీ ఆర్టిస్టిక్ క్రియేషన్, బీ ఇట్ మూవీ మేకింగ్ ఆర్ పెయింటింగ్ ఎనీథింగ్. ఎనీ బిగినింగ్ రైటర్కి యూజువల్గా ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ డౌట్. తను నిజంగా రాయగలుగుతాడా లేదా, తన దాంట్లో రాసి దాంట్లో వస్తుందా లేదా అనేది ఆ వ్యాలిడేషన్ చేసుకోవటం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్. సో హౌ కెన్ ఎ బిగినింగ్ రైటర్ కెన్ ఓవర్కమ్ దీస్ థింగ్స్? వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ టు కీప్ రైటింగ్ అండి. నా దృష్టిలో ఏంటంటే మీరు రాస్తూ ఉంటేనే మీరు రాయగలరో లేదో తెలుస్తుంది. ఇంకోటి, డోంట్ ట్రై టు రైట్ ఎ మాస్టర్ పీస్. బిగినింగ్లో నేను అసలు చరిత్రని తిరగ రాసే స్క్రీన్ ప్లే రాయాలి అని ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. మేక్ స్మాల్ బిగినింగ్స్. అగైన్ దట్ నైస్, మళ్ళీ ఆ కురసావా దానిలో చెప్తే ఆయన అంటాడు అనమాట, మౌంటైన్ క్లైంబింగ్లో ఎప్పుడు మీరు పర్వతం పైకి చూస్తూ నడవకూడదు. బికాస్ ద మోర్ యూ లుక్ అట్ ద పీక్ యు ఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. సో యూ షుడ్ ఆల్వేస్ లుక్ అట్ ద స్టెప్. సో నా సలహా ఏంటంటే ముందు రాయండి, అసలు మీకు వచ్చిన ఐడియాలు రాయండి, కథల కింద రాయండి, వ్యాసాల కింద రాయండి, ఎలా రాసుకుంటారో మీరు రాసుకోండి. అండ్ మీకు బాగా నమ్మకం ఉన్న ఒక రెండు ఫ్రెండ్స్తో షో ఇట్. అంటే ఎలాంటి ఫ్రెండ్స్ అయి ఉండాలి వాళ్ళంటే, ఏంట్రా దరిద్రంగా రాజా, చెత్తమోహన్ అలాంటి వాడు కాదు. క్రిటిసిజం ఇచ్చినా కూడా ఒక కన్స్ట్రక్టివ్గా బాగున్న విషయాలు చెప్పాలి. ఎవ్వరు రాసింది ఎప్పుడు 100% బాగుండకుండా ఉండదు, ఎంతో కొంత బాగుంటుంది. సో ముందర బాగున్నది చెప్పి తర్వాత ఇది బాగుండొచ్చు, ఇది బాగుండొచ్చు, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎనీబడి టీచర్స్ కానీ. స్లోలీ అండ్ రీడ్. ఇప్పుడు మీకు ఎవరో నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నాకు క్వెంటిన్ టారెంటినో సినిమాలు ఇష్టం, అతను స్క్రీన్ ప్లే చదవండి. లేకపోతే పలానా వాళ్ళు సినిమా, పోనీ మీకు నచ్చిన ఫిల్మ్ మేకర్, ఆ సినిమా చాలా బాగుంది, వాళ్ళు ఎలా తీశారు దాని గురించి చదవండి. బట్ కీప్ రైటింగ్. రైటింగ్ ఈజ్ లైక్ ఇట్స్ అన్ ఎక్సర్సైజ్. బాడీకి జిమ్ ఎలాంటిదో మైండ్కి రైటింగ్ అండ్ రీడింగ్ అలాంటిది. సో ఓన్లీ వే ఇస్ టు కీప్ రైటింగ్. ఇప్పుడు రాస్తున్నప్పుడు ఎక్కడో చోట మనకు రైటర్స్ బ్లాక్ వస్తుంది, సడన్గా ఒకటి క్రాక్ అవ్వదు, ఒక సీన్ అవ్వచ్చు. సో అది మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఐ లిటరలీ జస్ట్ టేక్ ఎ బ్రేక్ అండ్ రీడ్ అండి. Okay. For me, writer's block always went whenever I read. Okay. అంటే అది చాలా హెల్ప్ చేస్తుందండి. వాట్ ఐ ట్రై టు యూజువలీ డూ ఈజ్, నేను ఏ జానర్లో అయితే రాస్తుంటే రైటర్స్ బ్లాక్ వచ్చిందో దానికి సంబంధం లేని జానర్లు చదువుతా. ఓకే. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ థ్రిల్లర్ నా, యాక్షన్ థ్రిల్లర్. మధ్యలో ఎక్కడో మనకి ఒకసారి స్ట్రక్ అయిపోతాం. సో ఐ వుడ్ రీడ్ కామెడీ. ఓకే. ఆర్ ఐ వుడ్ రీడ్ దీనికి సంబంధం లేని చదువుతా, బికాస్ దెన్ ఇట్స్ ఎ రిలీజ్. ఓకే. మళ్ళీ దీని జానర్లో చదువుతున్నాను అనుకోండి, అక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. So I want a break from it. So I read Wodehouse, or I read Sripas Subramanian Shastri, or I read Muhammad Qadir Bab short stories, or I read some French comedies. Okay. So apne avutundante meeku brain emantaru cut chesinattai release ayipothund. Okay. Usually em avutundante somewhere it comes back andi. Okay. Adi explain cheyalenu nenu, but it comes back. Mind ki rest ostundi first. రెస్ట్ వచ్చి మీరు వేరే ఆలోచనలోకి వెళ్ళి మ్యూజిక్ వినడము, అలా జరగ ఒక 1 week అలాగా టక్మని విల్ గెట్ ఇట్ బ్యాక్. బట్ నా వరకు నాకు రీడింగ్ గివ్స్ మీ ట్రిమెండస్ బ్రేక్ ఫ్రమ్ రైటర్స్ బ్లాక్, దెన్ మ్యూజిక్. బట్ మోర్ దాన్ మ్యూజిక్, మ్యూజిక్ కాసేమంత అలసట రావచ్చు సౌండ్కి, బట్ రీడింగ్కి ఎప్పుడు అలసట రాదు. అంటే కళ్ళకు కొంత ఉండొచ్చు కానీ బట్ దట్ ఈస్ నాట్ మచ్. యూజువల్గా ఏంటంటే చాలా స్ట్రేంజ్ హ్యాబిట్స్ ఉంటాయి కొంతమంది రైటర్స్కి రైటర్స్ బ్లాక్ను ఓవర్కమ్ చేయడానికి. ఇప్పుడు డాన్ బ్రౌన్ అనుకోండి, విల్ హ్యాంగ్ హిమ్సెల్ఫ్ అప్సైడ్ డౌన్. విక్టర్ హ్యూగో అయితే హీ విల్ బీ వితౌట్ క్లోత్స్ ఫర్ సమ్ టైమ్. దెర్ ఇస్ అనదర్ రైటర్ హూ స్లీప్స్ ఇన్ ఓపెన్ కాఫిన్, దట్ గివ్స్ హిమ్ లాట్ ఆఫ్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, ఇండివిడ్యువల్ ప్రిఫరెన్స్లు, వాళ్ళ మెంటాలిటీలు, వాళ్ళ ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి కూడా ఉంటుంది టెక్నిక్స్. దానికి ఒక స్పెషల్ సెట్ ప్యాటర్న్ ఉంది. నేనేమంటానంటే మీరు దేనిలో అయితే ఇరుక్కున్నారో దానికి సంబంధం లేని విషయాలతో కొంతకాలం డీల్ చేస్తే మళ్ళీ దీని మీద ఒక డిస్టెన్స్ వస్తుంది. యూ హ్యావ్ టు క్రియేట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద వాట్ ఈస్ గివింగ్ యూ ద ప్రాబ్లమ్ రాదర్ దెన్ స్టేయింగ్ దేర్. సో వెన్ యూ క్రియేట్ ద డిస్టెన్స్ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ఇట్. సో కమింగ్ టు అదర్ థింగ్స్, లెట్స్ ఏ కథ రాసి అయిపోయింది, ఇప్పుడు నేరేషన్ అనేది చేయాలి. ఆ ప్రొడ్యూసర్కో లేదా హీరోకో డైరెక్టర్కో ఎవరికైనా చేయాలి. అవును. సో అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక బిగినింగ్ రైటర్? నేనేమంటానంటేనండి, ముందర మీకు బాగా నలగాలి కథ. ఓకే. సాధారణంగా చాలామంది కథ ఎలా అలవాటు అవ్వాలంటే మీకు, ఇప్పుడు గబుక్కు నేను మీ కలిసి ఏంటి అంటే నేను టకటక అది 10 నిమిషాల్లో చెప్పగలగాలి, గంట చెప్పాలని చెప్పగలగాలి. సో యూజువల్ నేనేం చేస్తానంటే మా అమ్మాయి 12-13 ఏళ్ళ ఏజ్ గ్రూప్కి చెప్తా ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు దే వెరీ ఇంట్రెస్టింగ్. మాకు ఒక ఎక్సర్సైజ్ ఉండేది, ఎవరైనా 10-12 ఏళ్ళ పిల్లాన్ని పిలిచి, అమ్మాయినో అబ్బాయినో, ఈ మధ్య వాళ్ళు రీసెంట్గా చూసిన సినిమా చెప్పండి కథ అని అడిగితే వాళ్ళు యూజువల్గా ప్లాట్ చెప్తారు చాలా బాగా. ఓకే. అండ్ బికాస్ దట్స్ వాట్ ద మూవీస్ అబౌట్. అంటే వాళ్ళకి గుర్తుండేవి ఏంటంటే ది మేజర్ ఈవెంట్స్ ఆఫ్ ద స్టోరీ అండ్ ది ఇమోషనల్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఇట్ ద స్టోరీ. సిమిలర్లీ వాట్ ఈస్ ద ఇమోషనల్ ప్రోగ్రెషన్ ఆఫ్ మై స్టోరీ అనేది ఫస్ట్ నాకు నలగాలి. ఓకే. ఇది జరిగింది, దీని తర్వాత ఇది జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇందుకు జరుగుతుంది. ఆ లింకులు నాకు ఇమోషనల్ లింకులు ఏర్పడ్డాయంటే కథ ఎవరికైనా చెప్పచ్చు, దానికి టైం పడుతుంది. ఓకే. ముందర మనం రాస్తాము, మనకే మధ్యలో కొన్ని లూప్ గ్యాప్లు, కథ చెప్తున్నా గుర్తురాదు. ఒక ఈవెంట్ తర్వాత ఏం రాశాను అంటే ఇంకా నలగదా మీకు కదా. ఓకే. ఒకసారి మీకు ఎమోషనల్ లింకులన్నీ ఏర్పడిన తర్వాత ఓకే ఆబ్వియస్లీ మీకు ఫ్లో వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు మైండ్ చెప్పేస్తుండదు ఇది జరుగుతుంది ఇలా జరగడం. సో దానికి ఏంటంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్టోరీ. స్ట్రక్చర్ ఏంటంటే దట్ ఎవ్రీ, నేనేమంటానంటే ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎ స్టోరీ, ఆ స్టోరీలో ఆ ప్రధాన పాత్రధారి ఎవరైతే ఉంటాడో ప్రొటాగనిస్ట్, ఆ ప్రొటాగనిస్ట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ తీసుకున్న నిర్ణయాలు మీకు గుర్తుంటే మీరు కథ చెప్పచ్చు. ఓకే. ఒక హీరో ఉన్నాడు, సమ్మోహనం ఫర్ ఎగ్జాంపుల్. ఒక హీరోకి సినిమాలంటే ఇష్టం లేదు, ఒక అతనికి తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి సినిమాలంటే పిచ్చి. ఒకరోజు షూటింగ్ అన్నాడు, అంటే ఇంటికి వచ్చారు, ఆ అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా డైలాగులు చెప్పింది, నవ్వుకున్నారు. Then the girl suddenly asked, I want you to teach me Telugu. Okay. Now he has to make a decision. నేను yes అనాలా no అనాలా, నిన్నే అమ్మాయి నేను ఎక్కిరించాను ఈరోజు, కానీ అమ్మాయి మంచి అమ్మాయిలా ఉంది, రిక్వెస్ట్ చేస్తుంది, అండ్ షీ సిన్సియర్, yes అన్నాడు. అండ్ దట్ ఇస్ అ పొటెన్షియల్లీ ఇర్రివర్సిబుల్ యాక్షన్ ఫర్ ద హీరో. వన్స్ యూ గెట్ ఇంటూ ఇట్, యూ గాట్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ విత్ హర్. సో ఆ నిర్ణయం అతను తీసుకోవాలి, ఏంటి నేను టీచ్ చేయాలి. టీచ్ చేయడం నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచి అతను ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయిన తర్వాత దెన్ ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఉండమన్నాడు. తర్వాత ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. తర్వాత అమ్మాయి సడన్లీ ఎవరో వెళ్ళిపోయింది. నౌ హీ హ్యాస్ టు మేక్ ద నెక్స్ట్ డెసిషన్. షుడ్ ఐ గో మీట్ హర్ అండ్ టెల్ హర్ నా జీవితం, నాకు ఆ అమ్మాయి పట్ల ఉన్న ఈ ఫీలింగ్స్ చెప్పాలా వద్దా? చెప్పాలి. నేను నెక్స్ట్ డెసిషన్ ఎస్ ఐ వాంట్ టు. కానీ చాలా దూరంలో ఉంది. వెళ్ళాడు, భయపడుతూ చెప్పాడు నో అంది. దెన్ హీ కేమ్ బ్యాక్ అండ్ దట్ వాజ్ అ జోల్ట్ ఫర్ హిమ్. బికాస్ ఆ టెర్రస్ మీద మాట్లాడుతున్నప్పుడు షీ గేవ్ హిమ్ ద ఇంప్రెషన్ దట్ షీ ఈజ్ ఇన్ లవ్ విత్. వెనక్కి వచ్చి అరేరే అని బాధపడ్డాడు వాడు, రికవర్ అవుతున్నాడు. దెన్ ఈ నెక్స్ట్ డిస్కవరీ అంటే నేను అమ్మాయికి ఎంతో మనసు విప్పి చెప్పుకుని సినిమాలో పెట్టేసింది. హార్ట్ బ్రేక్, హేట్రెడ్. సో ఈ వెంట్ టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఎమోషన్. Then you discover something about her past. Okay. Then you think, oh God, I made a mistake. Okay. How can I make it right? Final decision. Okay. Final decision to do that act with the father. Okay. Saying, I must do something crazy. And ee journey lo enti, this is a journey. Ee journey lo atanu edaithe dveshinchado danne ishtapaddadu. That's the arc in his character. Yeah. Like how. So idi naaku nalagadaniki it took me 2-3 months. ఇలా నేను చెప్పగలగాలి. ఇప్పుడు ఎవరైనా నన్ను కాఫీలు ఏమంటే మీరు నెక్స్ట్ ఏం చేస్తున్నారని అంటే ఒక సినిమా ఉంటుందంటే దానిలో ఒక అతను అంటే టకటక ఈ 5 ముక్కలు చెప్తే ఎదురువాడికి అర్థమైపోతుంది. దెన్ సమ్ టైమ్స్ ఐ హావ్ నెరేటెడ్ లైక్ దిస్ ఫర్ పీపుల్ టు టేక్ ఎ డెసిషన్. అంటే బాగుందండి వర్క్ చేయండి సార్. ఇప్పుడు అంతకుముందు ఆ తర్వాత ఇట్లాగే చెప్పారు దాము గారికి ఎగ్జాక్ట్లీ ఇలాగే. ఒక అమ్మాయి అబ్బాయి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ఒక రాజమండ్రి నుంచి అబ్బాయి వస్తారు, అమ్మాయి హైదరాబాద్, కలుసుకుంటారండి. దే ఫాల్ ఇన్ లవ్. అండ్ పెళ్లికి ముందు వాళ్ళిద్దరూ డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మా అమ్మ వాళ్ళ పెళ్ళి కూడా ఈజ్ నాట్ అ గ్రేట్ సక్సెస్. సో పని చేద్దాం, పెళ్ళిలో కష్టాలు తెలుసుకోవాలంటే లెట్స్ ప్లే అ గేమ్ అండ్ లెట్స్ లివ్ టుగెదర్ అండ్ సీ. అక్కడి నుంచి వాళ్ళు ఎలా కష్టాల నుంచి అధిగమిస్తూ వచ్చి చివరికి లవ్ ఈజ్ వర్క్ అనేది గుర్తు. దానికి పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళ ట్రస్ట్ ఉండాలి అనేది గుర్తిస్తారండి. ఇది కథ. అంటే ఓకే మోహన్, ఐ వాంట్ టు డూ దిస్. ఇట్ టుక్ లెస్ దాన్ 5 minutes ఫర్ హిమ్ టు డిసైడ్. కానీ అది ఆయనకి చెప్పగలడానికి ఇట్ టుక్ మీ లైక్ 2-3 months బికాజ్ యూ వర్కింగ్ అవుట్ ఆల్ ది ఈక్వేషన్స్. సో అల్టిమేట్లీ వన్ ఈజ్ ప్రాక్టీస్ అండి. ఐ వుడ్ ఆస్క్ యూ టు నెరేట్ టు క్లోజ్ ఫ్రెండ్స్ అగైన్. అరే నా దగ్గర ఐడియా ఉంది వింటరా ఇదిరా. ఇఫ్ దట్ గై హ్యాస్ లెస్ ఏమంటారు లీస్ట్ అమౌంట్ ఆఫ్ డౌట్స్ అనుకోండి, దెన్ యూఆర్ గెటింగ్ దేర్. అయితే బాగుంది మధ్యలో ఏం జరుగుతుంది, ఐ వాంట్ ఇఫ్ హీస్ క్యూరియస్ దెన్ యూ హ్యావ్ యువర్ స్టోరీ. So practice is one nice thing and talk to people whom you trust always. Kontamandi they enjoy destroying you. అలాంటి వాళ్ళకి చెప్పకూడదు. అండ్ అతని జర్నీ గురించి మీరు చెప్తున్నప్పుడు సంభాషణలో వన్ థింగ్ నాకు అనిపించింది. ఫస్ట్ అతను ర్యాండమ్గా వెళ్తున్నప్పుడు వాల్ పోస్టర్ చూస్తాడు, బిల్ బోర్డ్. ఆ అమ్మాయిది ఒక అంత ఒపీనియన్ ఉండదు హీరోయిన్స్ మీద. ఓకే, మళ్ళీ కథలో మధ్యలో ఒకసారి చూస్తాడు. అప్పుడు తన వెనకాలే ఉంటుంది. అప్పుడు ఒకసారి చూస్తాడు, ఫైనల్గా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు కూడా ఒక పోస్ట్ చూస్తాడు. ఇది ఇంటెన్షనల్గా, వెరీ ఇంటెన్షనల్. ఇట్స్ కాల్డ్, ఐ బిలీవ్ ఇట్స్ కాల్డ్ విజువల్ మోటివ్ అంటాము. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఇమేజ్ సిస్టమ్, వేర్ యూ ఆర్ కన్వేయింగ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ బై యూజింగ్ ద సేమ్ ఇమేజ్, ద సేమ్ ప్లేస్. సో అతని జీవితంలో మనం వీఆర్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ దట్ ఇట్స్ అ రొటీన్ రూట్ ఫర్ హిమ్. అదే రూట్లో వెళ్ళొస్తుంటాడు. అదే రూట్లో మనకి తారసపడే ఒకే వస్తువు మన ఎమోషనల్ స్టేట్ వల్ల రకరకాలుగా కనబడచ్చు. దట్ ఈస్ ద హోల్ ఐడియా బిహైండ్ దట్. లైక్ ఐ రిమెంబర్ వెన్ కురోసావా మేడ్ థ్రోన్ ఆఫ్ బ్లడ్, ఎవరో నాకు పాయింట్అవుట్ చేసే వరకు నాకు అది తెలీదు. లైక్ అనదర్ ఫిల్మ్ మేకర్ టార్కోవ్స్కీ పాయింట్స్ ఇట్ అవుట్ దట్ కురోసావా ఒక దానిలో ఒక సీన్ ఉంటుంది. వాళ్ళు గుర్రం మీద వస్తున్నారు, వర్షం పడుతుంది, అడవిలో ఉన్నారు, దారి తప్పిపోయారు. నువ్వు ఎలా కన్వే చేస్తావు? He's like saying it's a forest. How are you conveying visually that they have lost their way? Oh, I 20 కెమెరాలు పెట్టుకుని తీయచ్చు, కట్టి చేయచ్చు. He says Kurosawa chooses the simplest tool. He says ఒక మీ ఆడియన్స్ బాగా ఐడెంటిఫై చేయగలిగే ఒక చెట్టుని తీసుకున్నాడు ఆయన. ఓకే, ఇటు నుంచే టెలమన్నాడు, మళ్ళీ రైట్ టు లెఫ్ట్ ఎగ్జిట్ ఇచ్చారు, మళ్ళీ లెఫ్ట్ రైట్ చెట్టు దగ్గరకు వచ్చారు వాళ్ళు. సో యూ నో వాడు చెట్టు తిరుగుతున్నాడు, అక్కడే తిరిగి మళ్ళీ చెట్టు దగ్గరకు వస్తున్నాడు. సో విజువల్లీ ఆడియన్స్ ఆర్ థింకింగ్ ఈజ్ లాస్ట్. ఓకే, సో మనం ఎలా చూస్తాం, వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ వన్ యాంకర్ అరౌండ్ విచ్ విజువల్లీ వీఆర్ లుకింగ్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో హీ క్రియేటెడ్ దట్ విజువల్ యాంకర్ బై క్రియేటింగ్ ఎ ట్రీ విచ్ ఈస్ వెరీ డిస్టింక్ట్. మీకు గుర్తుంటుంది మీరు ఆ సీన్ చూడండి ఓపెనింగ్లో బ్లడ్లో చూస్తూ ఉంటుంది. సో యూజువలీ ఐదర్ యూ క్రియేట్ విజువల్లీ ఎన్ యాంకర్ టు give an impression of, you know, by actually showing an identifiable object, you are portraying the opposite. Somebody is not able to identify the root. Anedi, mere identify chese object ni chupinchadam dwara he is able to communicate. Similarly, what I wanted to do in Sammohanam is, atanu roju velle dari, ippudu nenu amana ishtapadaanandi, amma holding undi. First class is the cinema goala and element. Then next time she is away and I'm like, is it the same person that I'm in love with? Third thing is, I don't want to even want to look at her. Majlo or bike with elthar kuda amma ad okati anbotna. So he always is living in this world of distance. It is the same person who is behind me. You know, and amma na prapanchaniki sambandham ledu. She lives in another world. So to create the distance, I used the hoarding. So, mood states ki, it becomes a reference point. Yes. It was one of the most conscious things I did actually. Very beautiful way of portraying. కథ రాసుకున్నాక అతను చాలామందికి చెప్తున్నప్పుడు యూజువల్గా ఒక ప్రాబ్లం ఏంటంటే నా కథ ఎవరన్నా కాపీ చేస్తారు. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అసలు అర్థం దీనికి? నేను యూజువల్గా నాకు ఎవరు కథలు పంపించినా ఫస్ట్ నేను కథ వాడు కొంతమంది నా వాట్సాప్లో పంపిస్తుంటారు స్టోరీస్. I don't even open it. I immediately write back to them saying, మీరు కథ రిజిస్టర్ చేశారా? ఓకే. రిజిస్టర్ చేయకుండా నాకు పంపించి పొరపాటున నా ఈ ఎలిమెంట్ ఎవరు నా కథలో కనబడితే మళ్ళీ మీరు నన్ను తిడతారు. సో ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఇట్. డోంట్ నాట్ సెండ్ మీ స్టోరీస్. లీస్ట్ యూ కెన్ డూ ఇస్ టు రిజిస్టర్ అండి. 20 పేజీలు రాసి రైటర్స్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకుని రిజిస్టర్ చేస్తే అట్లీస్ట్ మీకు ప్రొడక్షన్ ఉంటుంది. నేను కోరుకునేది ఏంటంటే కాపీ రైట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది రచయిత అనేవాడు బేసిక్గా గౌరవించాలి. అంటే డబ్బు రైటర్స్ అంటే చాలా చీప్ ఒపీనియన్ మనకి. వాళ్ళు అక్కడ పడి ఉంటారు, ఎన్నైనా రాయించుకోవచ్చు వెర్షన్స్, ఎక్కువ డబ్బులు ఇవ్వక్కర్లేదు. బట్ రైటింగ్ లేకపోతే సినిమా లేదు. రైటింగ్ అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ జెన్యున్ స్టోరీ రైటింగ్. సో ముందర రైటర్ అనేవాడు తన రచనను తను గౌరవించుకోవడం మొదలెట్ట. దట్ యూ కెన్ డూ బై గోయింగ్ టు రైటర్స్ అసోసియేషన్. 20 పేజీలు రాసి చక్క వాళ్ళకు ఒక పేజీకి ₹100 అంతా ఉంటుంది. అన్న కూడా కాదనుకుంటా, ఐ డోంట్ నో హౌ మచ్, 2000లో ఎంత ఇచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే టుమారో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఓవర్ ల్యాప్ అట్లీస్ట్ యూ హ్యావ్ అ ప్రొటెక్షన్. ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్ప ఎవరు పడితే వాళ్ళకి చెప్పద్దు. సపోజ్ యూ మీట్ అ ప్రొడ్యూసర్ హూస్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్, యూ టెల్ హిమ్. అంతేగాని ఎవరు కనబడితే వాళ్ళ కథ కథ చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, డెఫినెట్లీ మీరైనా ప్రాబ్లం వస్తుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు నేను మీరు కాఫీ షాప్లో కూర్చున్న కథ రేపు బాలీవుడ్లో కూడా తీర్చేవాడన్నా. స్టోరీస్ ట్రావెల్, యూ విల్ బి సర్ప్రైజ్డ్ హౌ స్టోరీస్ ట్రావెల్. సో క్రాస్ పాలినేషన్ అంటారు చూడండి, పరపరాగ సంపర్కాలు ఎక్కువ జరుగుతుంటాయి మన కథల్లో. అలా నా కొంతమంది ఫ్రెండ్స్కే జరిగింది. వాళ్ళు ఇప్పుడు చెప్పుకోలేరు, పలానా పెద్ద హిట్ అయిన సినిమా నా కథ అని చెప్పుకుంటే నవ్వుతారు అందరూ, చెప్పేవాళ్ళు అందరూ చెప్పుకుంటుంటారు. కానీ యాక్చువల్లీ థింగ్స్ హ్యాపెన్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రైటర్స్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోండి. మీ కథ 20 పేజీలు అవ్వగానే రిజిస్టర్. ఓకే. అండ్ దెన్ పిచ్ ఇట్ టు ఓన్లీ రెలవెంట్ పీపుల్. డోంట్ పిచ్ ఇట్ టు ఎవరీ టామ్ డిక్ అండ్ హ్యారీ. ఇప్పుడు ఒక రైటర్కి రాయల్టీ వస్తుందండి ఒక స్టోరీ అంటే? ఇఫ్ యూ రైట్ ఎస్ అండి, మీరు మీ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అయితే యూ హ్యావ్ ఎనీ రీమేక్ రైట్స్ you'll get money. You have to get money. I think percentage anta undi 40-50%. Okay. But you must get your percentage. You can put it in the contract also. Okay. The percentage I think Writers Association will tell. So 50% producer konante 50%. If it is a remake I think. Okay, remake. Dubbing undadu. Okay. As far as I know. Idi ee rights royalty rights story kena screenplay ka. Ante basically it's for writing. Naaku telusina varaku. So it includes story, screenplay and everything. Okay. If you are the story writer, ముఖ్యంగా స్టోరీ రైటర్కి వెళ్తుందండి. స్క్రీన్ప్లే రైటర్, స్టోరీ రైటర్ వేరు అయినప్పుడు కాంట్రాక్ట్లో ఐ థింక్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇట్. ఓకే. ఇప్పుడు ఎక్స్ కథ రాస్తారు, వై స్టోరీ స్క్రీన్ ప్లే రాయచ్చు, దానికి జెడ్ డైలాగ్ కూడా రాయచ్చు. సో యూ విల్ హ్యావ్ టు డివైడ్ దాట్. I think I need to find out about exact percentages, but definitely you have a stake if you are a writer. Okay. But usually oka manishi oka writer ane athanu unte ledha any artist anukondi, suppose athana life lo konni tragedies unnai anukondi, dani valla athana writing lo depth perugutunda. Ante ippudu I will give an example. Vincent van Gogh అతని లైఫ్ అంతా ట్రాజడీ. అద్భుతమైన ఆర్టిస్ట్, చాలా డీప్ ఉంటుంది. గురుదత్ గారు బాలీవుడ్ అద్భుతమైన మూవీస్ తీశాడు. హీజ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇది. ఈవెన్ దిలీప్ కుమార్ వన్స్ కోటెడ్ దట్, నాకు యాక్టింగ్ అనేది, యాక్టింగ్ గురించి రాలేదు, నేను బతకడానికి ఏదో లేదు, నాకు అంత డీప్ ఇందులో ఉన్నాను కాబట్టి నేను యాక్టింగ్, నాకు వేరే ఆప్షన్ లేదు. సో వాట్ ఆర్ దీస్ థింగ్స్ ఆర్ కన్వేయింగ్. అంటే కేవలం ట్రాజడీస్ అనే చెప్పక జీవితానుభవం అనొచ్చు. దాన్ని కష్టాలు పడినప్పుడు లోతు తెలుస్తుంది. ఇప్పుడు వాడు అంటే జిమ్ లో కూడా when you no pain no gain అని cliche, but there is some truth in it. ఏంటంటే దట్ when you actually constantly are facing odds. Now even storytelling లోనండి the most interesting story is one where the protagonist has an objective and the objective has obstacles. అంటే ఏంటి, నాకు ఒక ధ్యేయం ఉంది, ఆ ధ్యేయానికి ఆటంకాలు ఉన్నాయి, ఆ ధ్యేయం తలుపు తెరిచి బయటకు వెళ్ళడం కూడా అవ్వచ్చు, బట్ వాడికి ఉండాలి కథ, లేకపోతే నాకు కథ ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు an objective without motive is not engaging. A motive without objective is not interesting. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలండి ఆబ్జెక్ట్, ఎందుకంటే వెళ్ళలేదు సార్ ఖాళీగా టైం లేదు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. వై షుడ్ ఐ సీ దట్ స్టోరీ. జీవితంలో ఏదైనా సాధించాలి అని మీకు ఒక మోటివ్, లేకపోతే స్ట్రాంగ్ విల్. సతీష్ గారికి నేను అనుకున్న సాధిస్తాను అని ప్రూవ్ చేయాలి అని అన్నాను. మీరు నన్ను అయితే ఏం చేద్దాం అనుకుంటారంటే ఏం చేద్దాం అనుకుంటే సార్ అనుకోండి. ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో మోటివ్ షుడ్ హావ్ ఎన్ ఆబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ షుడ్ హావ్ మోటివ్. సో ఆ మోటివ్ కి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు నాకు స్టోరీ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ తెలుసుకుంటే అక్కడ 4 రోజులు ఎక్కేసాను అనుకోండి, దేర్ ఇస్ నో స్టోరీ. బట్ ఇక్కడ నుంచి నాకు వెళ్ళడానికి డబ్బులు లేవు, బేస్ క్యాంప్కి వెళ్ళడానికి నోబడీ ఈస్ హెల్పింగ్. దట్స్ ఎ స్టోరీ. దట్స్ వాట్ ది బెస్ట్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ విత్ కాన్ఫ్లిక్ట్. సిమిలర్లీ ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడు జీవితం గురించి అవగాహన పెరుగుతుంది. ఓ ఇలా కూడా ఉండొచ్చు కదా జీవితం. అందులో జూబ్లీ హిల్స్ మంచి బిల్డింగ్లో కూర్చున్న వాళ్ళ కథలు డెప్త్ ఉండదు, బికాస్ దే డోంట్ గో దేర్ అండ్ సీ. నౌ ఐఎమ్ రైటింగ్ అ స్టోరీ అబౌట్ టాక్సీ డ్రైవర్ సినిమాలో when De Niro was acting, he drove taxi for about a couple of weeks at night in New York. అసలు ఎలా వాళ్ళు మాట్లాడతారు, అసలు వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కార్లు ఎక్కుతారు దిగుతారు, you know, and couple of people recognized him. And they were saying adenti appudu by then he did Godfather I think, so he said adenti Oscar ochindi aina inko no tax. So people thought he needed money. So basically he wanted to experience firsthand what are the conflicts of being. సో ఖచ్చితంగా అనుభవం వల్ల డెప్త్ పెరుగుతుంది, కానీ అది ట్రాజిక్ అనుభవాలే అవ్వకర్లా. ట్రాజిక్ అనుభవం వల్ల ఎక్కువ పెరగచ్చు, ఎందుకంటే బికాస్ కాన్ఫ్లిక్ట్. వెన్ దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ దెర్ ఇస్ గ్రోత్. ఎవ్రీథింగ్, ఆల్ గ్రోత్స్ కమ్ అవుట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఈవెన్ ఎ చైల్డ్ కమ్స్ అవుట్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. So when you are very super happy and you are leading a very plush life, and there is very little understand possibility of you knowing things. But when you are on the street not having anything to eat, then you will see నిజమైన మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు నిన్ను ఏ స్థాయిలో ఎలా ట్రీట్ చేస్తారు. దీనివల్ల డెప్త్ పెరుగుతుంది, దీనివల్ల అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరణ్ జోహార్ అంటే ఆయన సినిమాలన్నీ కొంచెం రోజీ రొమాంటిక్. సో అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ తీసుకుంటే కంప్లీట్లీ అతని లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది. రకరకాల మధ్యతరగతి జీవితాల్లో ఉండే వైలెన్స్ కూడా విశ్వనాథ్ గారి సినిమాల్లో హీ సీస్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ లైఫ్. అవును. రామ్ గోపాల్ రావు సినిమాలో ఈ క్రైమ్ అంటే గూండాలు, రౌడీలు, కొట్టుకోవడాలు. సో వాళ్ళ జీవితానుభవాల్లోంచి వాళ్ళది వస్తుంది. బట్ ఎవ్రీ స్టోరీ మస్ట్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ లేకపోతే గ్రోత్ లేదు, గ్రోత్ లేకపోతే కథ లేదు, కథ లేకపోతే మనకి ఇంట్రెస్ట్ లేదు. సో వాట్ దే కాల్ ఇట్, ఎ మోటివ్ వితౌట్ అన్ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఎంగేజింగ్. అన్ ఆబ్జెక్టివ్ వితౌట్ మోటివ్ ఈజ్ పాయింట్లెస్. జీవితంలో ఏదైనా సాధించాలి, ఏదైనా పనులు చేయాలంటే దానికి వేరే పెద్ద కారణం ఉండాలి. మోటివ్ ఈజ్ మోర్ అబ్స్ట్రాక్ట్. వై డూ యూ వాంట్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్? బికాజ్ ఐ వాంట్ టు ప్రూవ్ టు మై డాడ్ దట్ ఐఎమ్ సంబడి. దట్స్ ఎ మోటివ్. దట్స్ ఎ డీపర్ మోటివ్ ఫర్ విచ్ యూ హెవ్ క్రియేటెడ్ అన్ ఆబ్జెక్టివ్. ఐ వాంట్ మేక్ ఫిల్మ్స్. వై? బికాజ్ చిన్నప్పటి నుంచి నన్ను అందరూ అవమానించారు, ఎందుకు పనికిరాని వాడిని, నేను నిజంగా పనికి వచ్చేవాడిని చూపించాలనేది నా మోటివ్. దట్ ఆబ్జెక్ట్. ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. అది ఎప్పుడు ఇప్పుడు నేను సినిమా తీయదలుచుకుని వెళ్ళి సినిమా తీసాను అనుకోండి, దెన్ దెర్ ఇస్ మై స్టోరీ ఈజ్ నాట్ ఎ స్టోరీ. దట్స్ వై ధోనీస్ ఈజ్ అ వెరీ గుడ్ స్టోరీ, సచిన్స్ ఈజ్ నాట్. Dhoni was doing things to get there. Sachin had a reasonable, less conflict. Conflict ekku eppudu ledo. Our story is interesting as a story. It remains as a documentary. It's a good documentary. Manchi abbayi whatever. But Dhoni jodni parigetukundi oka chotuki exams rasi akkade nunchi vachi udjogam chesthe ikkade nunchi parigetuki akkade he lost his wife, one girlfriend whom he really loved. So and he's a small town guy who made it big. So I think life experience always increases depth. Nice. Mohno, I like the best one, one of my best. Next, Antamundu aa tarvata naaku chaala ba nachina screenplay. Okay. Andulo oka structural symmetry untundi. I feel it. Ippudu chudandi prati character, okay, let's say hero family, heroine family unnaru. Hero family taluku vaalla బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, హీరోయిన్ ఫ్యామిలీ మళ్ళీ ఇదేంటి, సో ఇటువైపు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ, దాని తాలూకు ఎఫెక్ట్స్ ఆ అమ్మాయి మీద, హీరో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ నుంచి మళ్ళీ ఒక క్యారెక్టర్ ఆర్క్. సో ఒక స్ట్రక్చర్ ఉంది అంటే హీరోకి సైడ్ కిక్ శ్రీనివాస్ అవసరాలు అనుకుంటే అతనికి మళ్ళీ ఒక స్టోరీ, ఓకే హీరోయిన్ సైడ్ కిక్ కైండ్ ఆఫ్ ఝాన్సీ గారు అనుకుంటే సో ఆవిడ తాలూకు కథ ఎంబెడింగ్ అంటే మీరు అనుకున్న కోర్ లైన్ని లాగ్ లైన్ని అన్ని డైమెన్షన్ చూపించారు అని అనిపిస్తుంది. అంటే స్ట్రక్చరల్లీ వెరీ వెల్ పుట్ అనిపిస్తుంది. ది ఇన్ఫ్లుయెన్స్ ఇస్ లైక్ అది అది రాసినప్పుడు ఐ సెడ్ టు మై సెల్ఫ్ ఒక నవల చదివినట్టు ఉండాలి, ఒక సినిమా చూసినట్టు ఉండకూడదు. ఒక నవల్లో ఎలాగైతే మనకి చాలా క్యారెక్టర్ అనాలిసిస్ ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ దానిలో అలా నాకు అమిరింది. ఒక విలేజ్, ఒక సెమీ టౌన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక జంట తల్లిదండ్రులు, స్ఫూర్తిగా సిటీలో వచ్చిన ఒక తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు ఎలా కలుసుకుంటారు, వాళ్ళకున్న స్నేహితులు, దానిలో ఒక అమ్మాయి నాకు వెన్నెల్లో పెళ్లి చేసుకోవాలని ఉంది అని స్టార్ట్ అవుతుంది. సో దే హావ్ దిస్ ఫ్యాసినేషన్ ఫర్ రూరల్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ కన్సిడర్డ్ టు బి యునో పోయిటిక్ అండ్ దిస్ గర్ల్ ఇస్ అ పోయిటిక్, షీ ఈస్ డూయింగ్ గ్రీటింగ్ కార్డ్స్ యూనో. అయితే అమ్మాయి ఏంటి, దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ లాస్, ప్రేమ నిజమైన ప్రేమ కోసం ఎత్తుతోంది, ఇంట్లో లేదు అది. అతను ఏంటి ప్యాంపర్డ్ బ్రాట్, హీ హ్యాస్ హేట్రెడ్ ఫర్ హిస్ మదర్ బికాస్ హీ థింక్స్ షీ ఈజ్ స్టూపిడ్ అండ్ పెళ్ళి 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 అంటుందని వాడికి అసహ్యం. తండ్రి ఏంటి గుడ్ ఫ్రెండ్, సో తండ్రి హీ ఈజ్ మోర్ అటాచ్డ్ టు ద ఫాదర్ విచ్ ఈజ్ యూజువలీ జనరల్గా మన క్లీషియస్ వ్యతిరేకం ఉంటుంది. ఇప్పుడు కొడుకులు తల్లితో అటాచ్మెంట్ ఉంటుందండి, కూతురు తండ్రులతో ఉంటారు. ఇప్పుడు అంతకుముందు ఆ తర్వాతలో దట్స్ బ్రోకెన్ ఇన్ బోత్ కేసెస్. ద గర్ల్ ఈజ్ అటాచ్డ్ టు ద మామ్, the son is attached to the father. But they both discover that the opposite had a reason. Appudu tandru antadu ammayito, nenu success godalo padipoyi nenu neglected the mother, the mom. He says mana ishtapade vallu etti paristhulona mantanu undali, manam em chesina padu untaru ane bhramala matram undagu, because naalaga no debbu tinta untadu. How much ever you love, don't take them for granted. People walk out sometime or the other. So ఇవన్నీ ఒక మెయిన్ ఏమంటారు, ఒక ఐ విల్ కంపేర్ అంతకుముందు ఆ తర్వాత టు రంగుల రత్నం అంటాను ఆర్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్, గుర్రాలలో వెళ్తుంటాయి. ఎప్పుడు నా పేరు మర్చిపోతుంది, మేరీ గోరాం. ఇట్స్ లైక్ మేరీ గోరాం. నౌ ఇఫ్ ద మెయిన్ స్టోరీ ఈజ్ లైక్ ద పిల్లర్ ఇన్ బిట్వీన్, ఆల్ అదర్ క్యారెక్టర్స్ ఆర్ లైక్ ద మేరీ గోరాం. దే ఆర్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్, బట్ దే ఆర్ ఆల్ లింక్ హుక్ టు దిస్. సో I wanted to write a story like that where the crux is the hero-heroines conflict, but they have their own stories to tell. While backstories kelte talalu tandalu. I also wanted to, I've always done it in all my films. Endamandu adu gamanincharalu gaani none of my parents are ever perfect. I hate this very stupid stereotype that తల్లి తండ్రి, ఆ తల్లిని గౌరవించు, తండ్రి కాళ్ళకు దండం పెట్టు, వాళ్ళు పెద్దవాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు గౌరవించడం అనేది ప్రిన్సిపల్ కింద బాగానే ఉంటుంది. బట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ దే ఆర్ పీపుల్. వాళ్ళ తప్పులు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ దుర్మార్గులు కూడా ఉండొచ్చు, వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ ఆశయాలు పిల్లల మీద రుద్దేవాళ్ళు ఉంటారు. సో ట్రీట్ యువర్ పేరెంట్స్ యాజ్ నార్మల్ పీపుల్. డోంట్ యూ డోంట్ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే ఆర్ పేరెంట్స్, రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే ఆర్ If they deserve respect, respect them. I mean, they will, you will know. Many people ఇప్పటికీ చూస్తూ ఉండవు, తండ్రిని చంపేశాడు తండ్రిని చంపేశాడు అని. మరి ఇన్ని ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది అది? సో ద పాయింట్ ఈస్ దట్ ఐ విల్ ట్రై టు షో దెమ్ యాజ్ నార్మల్ పీపుల్. అండ్ దాన్ని కొంచెం ఎక్కువ నేను అంతకుముందు ఆ తర్వాత చూపించా, దట్ ద మదర్ ఈస్ ఫ్లాట్. తల్లి అంటే అమృతమూర్తి, పిల్లలకి ప్రేమను పంచడం కోసం జీవితం త్యాగం చేసింది, ఇవన్నీ సోది. దే ఆల్సో హ్యాడ్ సెక్స్, దే హ్యాడ్ చిల్డ్రన్, దే హ్యాడ్ డిజైర్, దే వర్ సెల్ఫిష్, దే చీటెడ్ పీపుల్. వాళ్ళకున్న పవర్ని వాటిని ఉపయోగించుకుని తోటి ఆడదాని జీవితాన్ని నాశనం చేయడం కూడా అమ్మాయి వెనకాడలేదు ఎవరు, తల్లి. బట్ దెన్ దెర్ ఈస్ రిడెంప్షన్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటి, యూత్లో ఉండగా పెళ్లి చేసుకున్నారు, కెరీర్లు పర్సూ చేశారు, దెన్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత భర్త ఉన్నాడు, ఓకే నేను సంపాదిస్తాను ఇంట్లో కూర్చో. ఆయన చెత్త సీరియల్స్ ఏంటంటే అవి చేసే నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, నేను చేస్తానంటేప్పటికి ఎందుకు వస్తుంది నీకు ప్రాబ్లం? సో ఆల్ దీస్ లేయర్డ్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయాలి అంటే ఐ ఫెల్ట్ ఇట్ షుడ్ బి లైక్ నావల్. సో యాక్చువల్లీ 2 గంటల 30 నిమిషాల స్క్రిప్ట్ సినిమా అది. దాని మీద చాలా చర్చ జరిగింది మాకు. 2 గంటల 15 నిమిషాలు కుదిద్దామని ట్రై చేసి చివరికి దాము గారు కూడా వద్దు మోహన్, ఇది 2:30 ఉంచుతామని ఉంచాం మేము, 2 hours 29 minutes, బికాస్ ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. సో ప్రాబ్లీ నేను నా సినిమాలు అన్నిటి కూడా లాంగెస్ట్ అనుకుంటాను తర్వాత. బట్ మై ఫేవరెట్ స్క్రీన్ ప్లే. కొన్ని అంశాలు అసంతృప్తి ఉంది దానిలో, ఏంటి మై పాట ఐ డోంట్ లైక్, ఐ కుడ్ డూ ఇట్ ద వే ఐ వాంట్ టు డూ ఇట్. ఇట్స్ ఇప్పుడు కూడా నాకు ఎప్పుడైనా వస్తే ఫార్వర్డ్ చేసేస్తుంది నేను, బికాస్ ఐ డోంట్ లైక్ ద వే ఇట్ ఇస్ పిక్చరైజ్డ్. నోబడీ ఈస్ టు బ్లేమ్. Sometimes it happens like that. And కొన్ని సీన్స్ ఇంకా మేము డబ్బులు లేక, we didn't have budget, we could have done some things. But writing పరంగా it's one of probably my best. True. గ్రహణం తర్వాత అంతకుముందు ఆ తర్వాత is my favorite screenplay. But అంతకుముందు ఆ తర్వాత is mine, so I should put it on top. Because గ్రహణం is based on a short story. At least నాకు reference ఉంది. Whereas అంతకుముందు ఆ తర్వాత is completely created from scratch. ఆల్మోస్ట్ అంటే మీరు జానర్ షిఫ్టింగ్ అనేది ఫస్ట్ సినిమా నుంచే మీరు చేస్తున్నారు. క్యాపర్ చేశారు మీరు, ఆల్మోస్ట్ స్క్రూ బాల్ చేశారు, సో థ్రిల్లర్ చేశారు, రొమాంటిక్ థ్రిల్లర్. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ అన్ యాక్షన్ థ్రిల్లర్ అండి, యాక్షన్ ఫిల్మ్. దేర్ ఇస్ అ లిటిల్ మిస్టరీ ఎలిమెంట్ ఇన్ ఇట్, బట్ ప్రిడామినెంట్లీ ఇట్స్ అ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ విత్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లీ. నా సినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చూడని వైలెన్స్ ఉండొచ్చు ఈ సినిమాలో. ఐ వాంటెడ్ టు లుక్ ఎట్, బట్ ఐ డోంట్ వాంట్ టు గ్లామరైజ్ ఇట్, బట్ ఐ వాంట్ టు లుక్ ఎట్ వైలెన్స్ యాజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఫర్ లైవ్స్, బట్ నెవర్ మేక్ ఇట్ మాచో. అంటే ఆ సూపర్ టైప్ వైలెన్స్ ఉండదు. ఇట్స్ మోర్ ద వైలెన్స్ ఆఫ్ లైక్ వేర్ యూ అబ్జర్వ్ వై సంబడి బికమ్స్, బట్ ఇట్స్ ఎంటర్టైనింగ్, ఇట్ హ్యాస్ రొమాన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్స్ ఎ ఫాస్ట్ పేస్డ్ action. I would call it mystery action thriller. There's a little bit of mystery. Grahanam. Actually, దోషగుణం అనే కథ చలంగర్ కథ. నాకు గ్రహణం చూశాక దోషగుణం కన్నా గ్రహణమే మోర్ యాప్ట్ టైటిల్ ఏమో అనిపిస్తుంది, బికాజ్ ఇట్ రిజెంబుల్స్. అండ్ గ్రహణంలో ఒక షార్ట్ ఉంటుంది, ఒక మ్యాంగో ఏదో, దట్స్ ద ఎంటైర్ స్టోరీ అందులో ఉంది. ఇట్స్ లైక్ మైక్రోకాస్మో. What it is. And what it కోల్పోవడం అనేది చిన్న థింగ్స్ చేంజ్. అంటే అతని జీవితంలో మార్పుకి ఇది షేక్స్పియర్లో ఒక ఇంట్రెస్టింగ్ కాయినేజ్ ఉంటుంది. నేను చాలా వాటిలో చెప్పాను, ఇది మళ్ళీ చెప్తాను. వెయిల్డ్ ప్రిమానిషన్ ఆఫ్ ఇంపెండింగ్ ఈవిల్ అంటాడు ఆయన. అంటే ఒక రాబోయే ఒక చెడ్డ కాలానికి ఒక ముసుగు వేసుకున్న ఒక సంకేతం. Harbinger. Yeah. But usually harbinger is used for good things, I think. But premonition antada. Veiled. Sinister. Veiled. Okay. Direct premonition kaadu. Veiled premonition of impending evil. Okay. రాబోతున్న ఒక చేదు అనుభవానికి ఇది ఒక ముసుగేసుకున్న ఒక ఇండికేషన్. Not open. Every time that people ask me, I tell that. That is what it is. Okay. Just Madhapal these Kilthrod Padipai in Murikuntlo. And there's something very precious for him. Got sullied. Okay, okay. Got dirty. That moment symbolizes the whole film. And you used it in Antakumunda Atharvata. Endukante Srinivasa Avasarala boat lo kuchni elta untaru jagarlo. అప్పుడు నేను ఇలా చేస్తున్నాను ఏంటి అంటే ఏం పర్లేదు యూ గో హెడ్ అంటాడు ఏది లివ్ ఇన్ రిలేషన్షిప్కి అన్నప్పుడు అది అయిపోయాక షార్ట్ శ్రీనివాస అవసరాల ఈ బైట్స్ కాకరే కొరుగుతాడు ఇట్స్ ఏ సినిస్టర్ ఫర్ రాబోయే It's like your actually I remember it happened during the shoot. Okay. And I said keep it because I think Srini subconsciously did it because he knows the story. So it's like saying అందులో చాలా కూరగాయల రిఫరెన్స్లు ఉంటాయి ఆ సీన్లో నువ్వు వెళ్ళిపో కందకలు ఏం దొరకదు కత్తిపెట్టి అన్న తర్వాత కొరికి he bit it and he spat it and I said let's keep it. It captures the rest. Kind of similar to and గ్రహణంలో మీరు ఎన్ని డెసిషన్లు తీసుకున్నారు బికాజ్ మూవీ మేకింగ్ ఈజ్ ద సిరీస్ ఆఫ్ డెసిషన్ నాకు తెలిసి ది బెస్ట్ డెసిషన్ ఏంటంటే క్యాస్టింగ్ ద లీడ్ జయలలిత గారు ఆవిడని క్యాస్ట్ చేయడం వల్ల ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ ఎందుకంటే ఆవిడ ఇమేజ్ కొంచెం నెగిటివ్ ఇమేజ్ ఉంటుంది సెడక్ట్రస్ ఈ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా కథ మొత్తం చూసిన వాడికి నిజంగా చేసినేమో డౌట్ కూడా ఉంటుంది దట్ వాస్ ఐడియా ఐ వాంటెడ్ టు ప్లే విత్ వాట్ వి కాల్ నాన్ డయాజెటిక్ మ్యానిపులేషన్ అంటే కథ బయట ఆడియన్స్ కూడా బికాస్ యు ఆర్ క్యారింగ్ ది ఇమేజ్ ఆఫ్ దట్ యాక్టర్ అండ్ హౌ మచ్ వీఆర్ కరప్టెడ్ చాలా మంది అడిగారు జయలలిత గారు ఆ పాత్ర చేసి నిజంగా చేసిందని నేను మీకు ఎలా తెలుస్తుందండి అదంటే బికాస్ షీ హ్యాస్ ఎన్ ఇమేజ్ సో మీరు ఒక ఆడదాని యొక్క ఇమేజ్ని బట్టి ఏమిటి ఆ పాత్ర వేస్తున్న ఒక నటికి ఉన్న ఇమేజ్ని బట్టి ఆ సినిమాలో పాత్ర నిజానిజాలు నిర్ణయించేస్తున్నారు అంటే ఎంత ట్విస్టెడ్ థింకింగ్లో ఉన్నాం సో దట్ ఈస్ డెలిబరేట్లీ డన్ ఇంట్రెస్టింగ్లీ నేను ఆవిడైతే బాగుంటారని అనుకోవడం భరణ్ గారు కూడా ఆవిడనే సజెస్ట్ చేశారు విచిత్రంగా ఏదైతే ఎలా ఉందంటే నేను సార్ అదేంటి నేను కరెక్ట్గా అంటే బాగుంటుంది బట్ ఇది ఉంటుంది అన్నారు నో 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 దట్ ఈస్ వాట్ ఐ వాంట్ I want Chalangaari kada Jayalalitha garu chesthe it is like a challenge you are throwing at the audience about their own perceptions about their own presumptions about women and their sexuality and cheppi teeskodam jarigindi and she did a marvelous job even appudu andulo grahanamlo oka scene lo appudu అబ్బాయికి జ్వరం వచ్చింది whatever శారదామ్మ గారు శారదామ్మ అని కలవరిస్తున్నారు ఓకే వాళ్ళ మదర్ ఆ అబ్బాయి వాళ్ళ మదర్ వచ్చి తన దగ్గరికి వచ్చి శారదామ్మ దగ్గరికి వచ్చి చెప్తుంది ఇలా జరిగింది ఇలా శారదామ్మ అనే కలవరిస్తున్నాడు అంతా చెప్పి లాస్ట్ షీ హ్యాడ్ యాడ్ సంథింగ్ సో శారదామ్మ గారు అని కలవరించి తర్వాత హీ యాడ్స్ అండి అదే నన్ను వదిలేయండి సంథింగ్ అలా అంటాడు అంటే నేను అలాంటివాడిని కాదు సంథింగ్ అలా అరే ఏమిటిది శారదమ్మ గారు వాణ్ణి మీరే కాపాడాలి నాకొక్కడే కొడుకు వాణ్ణి మీరే రక్షించాలి ఏమిటి లక్ష్మి నేనేం చేయగలను నేను మనిషినే కావలిస్తే మళ్ళీ పూజ కుంకుమిస్తాను పట్టుకెళ్ళు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి ఇది మామూలు జబ్బు కాదట గోపే చెప్పాడు ఏదో ముందుకు తగ్గే రోగం కాదు అన్నాడు దోషగుణమట ఖచ్చితంగా దోషగుణమే అన్నాడు ఏమిటది దోషగుణమా అసలు అలాంటి జబ్బుందా ఆ గోప ఎవడు అతనికేమైనా తెలుసా ఆ శ్రీహరి మందులు మానమని మీకెవరు చెప్పారు బుద్ధి లేకపోతే సరే ఇంకా నువ్వింటికెళ్ళు దోషగుణమేనట అన్ని ఆ లక్షణాలేనట ఎవరో వయసులో వాడికంటే పెద్ద ఆవిడ వాడిని పాడు చేసిందట లేకపోతే జ్వరం అంతగా ముంచుకు రాదట 2 రోజుల్లో అంత రక్తహీనత రాదట వేళ్లాడిపోతున్నాడు వాడు ఒకటే కలవరింతలు ఒకటే పేరు శారదమ్మగారండి అంటూ నేను అలాంటి వాడిని కాదు అంటూ శారదమ్మగారు పుణ్యమో పాపమో దేవుడికే తెలియాలి మిమ్మల్ని అనడానికి నాలుక పీక్కుపోతుంది ఎంతటి పతివ్రతలకైనా ఏ నిమిషంలో ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం నేనెవ్వరికీ చెప్పను వాడు మీరే అని చెప్పాడు. వాడిని మీరే రక్షించండి. పోముండా బయటకి ముందు. ఎవరితో మాట్లాడుతున్నావే? మనిషివా పశువా? నిలువున పాతరేస్తారా ఎవరితోనైనా? అంటే ఊళ్ళో పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టవే మీకు. సో దట్స్ యాక్చువల్లీ ఫ్రమ్ ద షార్ట్ స్టోరీ. నాకు బాగా నచ్చింది ఏంటంటే చలంగారు కథలో ఆయన చాలా బాగా రాస్తారు. ఆ కథలో బలహీనతలోంచి అంటే ఒక పక్కన తల్లికి వాడంటే ప్రేమ, ఒకటే కొడుకు చచ్చిపోతాడు, తను బలహీనరాలు, ఆర్థికంగా సామాజికంగా కూడా బలహీనరాలు, భర్త ముందర ఏం చేయలేదు, రెండేంటి మూఢనమ్మకం మూర్ఖురాలు అంటే ఆవిడ నమ్ముతోంది దోషకుండా ఉంది నిజంగా. సో ఒక అమాయకత్వపు ఒక వెర్రి అమాయకత్వము ఒక మూర్ఖత్వం నుంచి వచ్చిన ఒక విచిత్రమైన క్రూరత్వం అది వచ్చి ఈవిడే చేసి ఉంటుంది. కాబట్టి ఒక ఆడదానిగా నేను వెళ్ళి కాళ్ళ మీద పడితే గుట్టుగా మీరు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోయి ఏదో కలిగి ఎవరికి చెప్పను అని ఏమన్నా ఒక అంటే మనుషులు ఎంత పతనం అయిపోతారు వాళ్ళకి స్వార్థం దగ్గరికి వచ్చేటప్పుడు. అంటే ఒక తోటి స్త్రీ ఉంది అంటే స్త్రీలకు స్త్రీల శత్రువులు స్టీరియోటిపికల్ స్టేట్మెంట్లు కాదు, పరిస్థితులు ఎలాంటివి అనేది చలంగారు చూపిస్తారు. ఆయన స్త్రీవాది అయినప్పుడు కూడా తోటి ఒక స్త్రీ ఏ విధమైన పరిస్థితుల్లో ఇంకో స్త్రీ దగ్గరికి వచ్చి, పైగా శారదాంబ ఈజ్ వెరీ పవర్ఫుల్ సోషల్లీ ఎకనామికల్లీ అన్ని విధాలుగాను ఆ తల్లి కంటే చాలా పవర్ఫుల్ స్టేట్లో ఉంది ఆవిడ. సో ఆవిడ ఏం చేయలేదు, ఆవిడ సో ఏం చేయగలదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయగలదు. అమ్మా నేను నాకు ఒక్కడే కొడుకు చచ్చిపోతాడు ఎవరికి చెప్పను, బికాజ్ ఎప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు, అది పల్లెటూరులో జరుగుతుంటాయి. అది ఆ వైలెన్స్ ఏదైతే ఉందో దట్స్ వాట్ ఐ లైక్డ్ అండ్ దట్ ఈస్ ఫ్రమ్ ద షార్ట్ స్టోరీ. ఇట్స్ నాట్ మై ఇన్వెన్షన్. ఆ ఎడిషన్ కూడా నాకు గుర్తుండి కథలో ఉంది. అంతవరకు చెప్తుంది అంటే ఇవి కూడా పాప సింపథెటిక్గా పర్లేదమ్మా తగ్గిపోతుందంటే కాదు వాడు ఇలా అన్నాడు. అదేంటి జస్ట్ పుషర్ టు ఇట్స్ లైక్ పోలీసులు కొంతమంది అబద్ధాలు చెప్తారు ఇంటరాగేషన్లో ఇట్ అవుట్. సో సడన్లీ వాడు అలా చెప్పండి వాడు బయటపడి అమ్మో చెప్పేసాడు వాడు ఎవరు ఎవరికి చెప్పకే అని కాలం. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాయ్ యూజ్డ్ బై చలంగారు. భలే ఉంటుంది అది స్టోరీలో. అండ్ ఇప్పుడు తనకల్ బర్న్ గారు ఆమెను క్వశ్చన్ చేస్తాను అప్పుడు ఆమె రిజెక్ట్ చేస్తుంది, చాలా తిరుగుబాటు చేస్తుంది. చేసినప్పుడు అతను అంటాడు నీలో ఇంత పవర్ ఉందని, అంటే ఉంటుందా నేను ఊహించలేదంటే ఆమె అంటే మీరు నాతో గడిపితే కదా. అతని వయసు ఎంతో తెలుసా మీకు? అతను నీతో చనువుగా ఉండడం నేను చూశాను. అయితే ఏమిటంటారు? నేనేమి అనట్లేదు, నిన్ను అడుగుతున్నాను. ఏ ఆ విషయం గురించి మీకెవరు చెప్పలేదా? ఉంటారుగా మీ మనుషులు. చాలా పిచ్చిగా వాక్కు. ఆ కుర్రాడు చావబోతున్నాడు, నిద్రలో కూడా నీ పేరే కలవరిస్తున్నాడు. వాడికి దోషగుణం అని తేల్చి చెప్పారు. రేపు వాడు చస్తే సుబ్రహ్మణ్యం ఊరంతా దండోరా వేయిస్తాడు, మన పరువు తీస్తాడు, ముఖ్యంగా నీ పరువు బూడిదే. అయితే నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? చంపేస్తాను. అరవకు. చంపుతారా? చంపండి. నీలో ఇంత పొగరుందని నాకు తెలియదు. ఇన్నేళ్ల సహవాసంలో మీరు నాతో ఎక్కువ సమయం గడుపుంటే మీకు ఈ విషయం తెలిసేది. అదే పొరపాటు చేశాననిపిస్తోంది, కానీ గడపకపోవడం వల్ల కొత్త విషయాలు తెలుస్తున్నాయి. దోషగుణానికి రక్తం ఏముందు, నువ్వు రక్తం ఇవ్వాలి. ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీ రిలేషన్షిప్ ఎలాంటిది అనడానికి ఉపన్యాసం అక్కర్లేదు. దట్ మీన్స్ హస్బెండ్ మోస్ట్లీ డజంట్ స్టే అట్ హోమ్. అవును. అండ్ దాని కౌంటర్ డైలాగ్ కూడా ఉంటుంది, నిజంగా అతను వేస్తాడు నిజంగా గడిపితే నాకు తెలుసు అంటే. అతను ఈవిడంటోంది ఏంటి, నన్ను అర్థం చేసుకోవాలంటే నాతో గడపాలంటే నీతో గడపడం వల్ల నీకు అక్రమ సంబంధాలు ఉన్న విషయం నాకు తెలుస్తుందని భర్త. సో ద సేమ్ థింగ్ డిఫరెంట్ పీపుల్ ఆర్ టేకింగ్ డిఫరెంట్ మీనింగ్స్. అవి సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఇన్ ద స్టోరీ. మాక్సిమం వాళ్ళిద్దరి మధ్యలో ఇంటరాక్షన్ అంతా నేనే రాశాను. బికాస్ ఆయన ఎలా తెలంగాణ సార్ గొడవ అయింది, ఎలాగైనా సరే రక్తం ఇవ్వాలన్నాడు, భర్త ఒప్పుకోలేదు, ఆవిడ చావుచేత కొట్టి ఆవిడ కొట్టి రక్తం తీసుకెళ్ళాడు. అంతే మీరు ఖర్చు అయితే ఈ డిబేట్ ఉండదు. అడాప్టేషన్ చాలా మంది ఈజీ అనుకుంటారు. ఏముందంటే ఆల్రెడీ కథ ఉంది కదా, మీరు చలంగారి దోషగుణం తీస్తే దానిలో ఒక 20% నేను వాడా, మిగతా అంతా కూడా మీరు తీయలేరు, అడాప్ట్ చేయలేరు. సో దాన్ని తీసుకుని నేను దానిలో అసలు బావో క్యారెక్టర్ ఉంటాడు కదా, అసలు కథలో లేడు. సో నేనేం చేశాను, మొత్తం ఊరంతటిని ఒక మనిషికి చేశాను, అది బావ అయ్యాడు. ఊరు ఏమనుకుంటుంది, సమాజం ఏమనుకుంటుందంటే ఒక క్యారెక్టర్ లాగా పెట్టేసి అతనికి ఒక భావన క్రియేట్ చేసి ఆ తండ్రికి కూడా అంత సినిమాలో ఉన్నంత పాత్ర కథలో ఉండదు సుబ్రహ్మణ్యం. సో వాట్ యూ డూ ఈజ్ లైక్ వాట్ త్రూఫో సైడ్ అడాప్టేషన్ ఈజ్ లైక్ యూ త్రో లైట్ త్రూ ఒక క్రిస్టల్లోకి లైట్ వేస్తే అటువైపు పడుతుంది అది ఇట్స్ లైక్ ప్రిజం. So you create, you use it as a core source of energy. Then you create all these different shades of it by throwing your creative energy into it. Similarly, what we were trying, I was trying to do with Grahanam is to throw, like take something and throw light on it and see how what patterns come. So you create new characters, you create dialogue. ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు అసలు కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ అయి ఉంటుంది. ఒక భర్త వచ్చి భార్యని అసలు ఎలా అడుగుతాడు డైరెక్ట్ ఏమే అలా ఉండదు. వాళ్ళిద్దరికి ఒకప్పుడు చాలా ప్రేమ ఉన్న భర్త ఎంత పేట్రియార్కల్ అయినా ఈ లైక్ సార్ ఈ డజన్ అతను తన పర్సనల్ షాక్లో ఉన్నాడు. ఇంకోటి ఏంటి హీఈస్ ఆల్సో ఏ ఎంత ఈవిడ ఒక భావజాలానికి బానిసో అంత భర్త కూడా బానిసే. సో ఆ భర్తకి ఏంటి తను తన మగతనాన్ని తన అధికారాన్ని భర్త కింద తన సుపీరియారిటీని నిలబెట్టుకోవాలి. సమాజం మొదలైతే చులకన అయిపోతాడు. అదే సమాజం భర్తలో ఉండాలి భార్యలో రూల్స్ పెడుతుంటుంది. సో అక్కడ చులకన అవ్వకూడదు అలా చెప్పి భార్య మీద ప్రేమ ఉంది కానీ అనుమానం పీడిస్తుంది పక్క నుంచి. ఆ మూఢనమ్మకం ఉండాలా ఉండకూడదా తెలియట్లేదు. మరి కలికి పెడితే ఎందుకు తగ్గింది. సో ఇవన్నీ అతని స్ట్రగుల్లో భాగంగా అనేది అది చలంగార కథలో ఒక 20-30% ఉంటుంది. బట్ అది లేదా స్క్రీన్ ప్లే లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ హావ్ టు టేక్ ద క్రెడిట్ ఫర్ ఇట్ బట్ యు ఆర్ స్క్వీజింగ్ ఇట్ అండ్ బ్రింగింగ్ ఇట్ అవుట్ ద జ్యూస్. బట్ ప్రిజమ్ అన్న ఉపమానం చాలా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. ఈవెన్ అంతకుముందు ఆ తర్వాత కూడా ద కోర్ లైట్ లేజర్ బీమ్ లైట్ ఇది అనుకుంటే సెంటర్ ప్లాట్ అది అనుకుంటే అది దాని నుంచి వచ్చే వేరియస్ కలర్స్ డైమెన్షన్స్ అనేవి excellent analogy. Mostly good writing is like that. If you write mostly stereotypical writing with archetypal characters and like good versus bad, మంచి వాడు పరమ దుర్మార్గుడు, హీరో పరమ విలన్, అందమైన సౌందర్య రాశి పరమ అగ్లీ, ఈ డివిజన్స్ లో మీకు కథలు ఎక్కువ పుట్టవు. బట్ గ్రే ఏరియాస్ ఉన్న చోట యూ కెన్ క్రియేట్ లాట్ మోర్ స్టోరీస్. సో ఫైనలీ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అండి. ఓకే, మీ గురువుగారు ఆమ్నాన్ బుక్ బైండర్, ఆయన నుంచి మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్? ఆమ్నాన్ రాసిన బుక్ ఒకటి వే ఆఫ్ ద స్క్రీన్, తప్పకుండా అందరూ చదవాలి. నేను ఆమ్నాన్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే, అండ్ ఎప్పుడైనా నేను మర్చిపోయినా కూడా బందిపోటు అనే సినిమా నేను తీసి ఫెయిల్ అయినప్పుడు ఐ వెంట్ బ్యాక్ టు ఆమ్నాన్, వేర్ డిడ్ ఐ మిస్ అని. అండ్ మీకు ఇందాక నేను ఎగ్జాంపుల్ ఇచ్చింది an objective without motive is not meaningful. And a motive without objective is pointless. It's pointless. It's not engaging. It goes and goes and goes but nothing happens. So I realized that film didn't have it. That film had an objective but it had no personal motive for the protagonist. He is doing it for somebody else. ఒకప్పుడు మీరు మీ పెద్ద స్టార్ సినిమాల్లో కొన్ని వదిలేస్తారు జనం ఏంటి, బికాజ్ మీరు ఒక స్టార్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆ స్టార్ సినిమాలో పెద్ద కాన్సెప్ట్ హీరోకి లేకపోయినా చూసేస్తారు. బట్ మంచి కథ మీరు చెప్పదలుచుకున్నప్పుడు ఒక ఆబ్జెక్టివ్ ఉన్నా మోటివ్ బలంగా లేదనుకో అతనికి బలం లేదు, అంటే నెరేటివ్ బలం. అతని మోటివ్ కూడా ఉంది బట్ నైదర్ ఆఫ్ విచ్ వాజ్ స్ట్రాంగ్. అండ్ కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ విచ్ ఆమ్నాన్ పుట్స్ లైక్ ఎ మ్యాథమెటికల్ ఫార్ములా. హి సేస్ an objective plus obstacle is conflict. Objective plus obstacle. Objective plus obstacle. Now make sure that all your stories have this. So that's the principle I put on my wall. What is the objective of every character of my film? Not just the hero and heroine. Prati chinna paatra kuda oka objective untundi, daniki edo ardham ravali. Lekapona there is a meaning for the existence of that. Naaku teliyali, adi cinema lo kanapadakochu. That is one thing I really learned. And then he quotes Billy Wilder who says, squeeze your protagonist like a lemon. So he says, if you have lemon, what do you make with lemon? Nobody can eat a lemon. Yeah. Make juice. So if your idea is a lemon, you squeeze it. Okay. Make it a juice. The final product is the movie. So he says, when you get lemons, make juice. Don't eat the lemons. So when I'm getting a story, now I'm writing a thriller. So what is the protagonist? What does he want? Squeeze him. Squeeze him. Give him conflict. He's trying to find something. He's not able to find something. Something is coming in the way. Then there is an epiphanic moment. He discards something and it changes the way he sees things. So conflict, objective plus obstacle is conflict. So for me, all good stories should follow this principle. This is what I've learned. Rest is all structure. It's an adbhutam unto the book. How you have to divide the screenplay into different rungs. He calls it the like a ladder. By the time the film comes to the end, the protagonist's life has changed. Character arc. But we are talking about the fundamental principle. But the objective conflict ఎంత కాంప్లెక్స్ ఆబ్జెక్టివ్ క్రియేట్ చేస్తాం, ఎంత కాంప్లెక్స్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తాం, ఎంత కాంప్లెక్స్ ఆబ్స్టికల్స్ క్రియేట్ చేస్తాం. మన నాలెడ్జ్, మన టేస్ట్, మన సంస్కారము, మన తెలివితేటలు, మన ఇన్సైట్ మీద ఆధారపడింది. బట్ దిస్ ఇస్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు మీరు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు, నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ 14 years into I can say actually 2001. సినిమాలోకి ఎంటర్ అయ్యి సినిమాలు తీయాలని ప్రారంభించడం కూడా ఇంక్లూడ్ చేయాలంటే ఇట్స్ బీన్ 17 years. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఎవాల్వ్ అయ్యారు కదా. యాజ్ ఎ రైటర్గా మీరు ఆ ఎవల్యూషన్లో, ఈ పీరియడ్లో మీరు నేర్చుకున్న ఒక సీక్రెట్ అండి అబౌట్ ద క్రాఫ్ట్ ఆఫ్ రైటింగ్. Craft of writing, there is nothing like success formula. Anybody tells you that they are lying. That's one thing. And the other thing is that the craft is fixed అండి. అంటే అది గ్రీక్స్ దగ్గర నుంచి చెప్తూ వస్తున్నారు, నాటకీయంగా ఉండే కథను ఎట్లా రాయాలి. కానీ ద ప్రాసెస్ ఈజ్ నెవర్ ఎండింగ్. ద ప్రాసెస్కి ఒక అంతం లేదు. ఎవ్రీ న్యూ ఫిల్మ్ ఈజ్ ఎ న్యూ జర్నీ. ఎప్పుడైతే మనం మన కళ కంటే గొప్పవాళ్ళం అనుకుంటామో అప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుంది అనేది నేను నేర్చుకున్నాను. ద ఆర్ట్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ టు అస్. ద ప్రాసెస్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ టు అస్. ద క్రాఫ్ట్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ టు అస్. ఆల్ దట్ యూ కెన్ లర్న్ ఈజ్ బై స్టాండింగ్, సిట్టింగ్ అట్ ఇట్స్ ఫీట్ అండ్ కాన్స్టెంట్లీ లెర్నింగ్. ఆ హ్యూమిలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆర్ట్ దట్ యూ ప్రాక్టీసింగ్, అది లేకపోతే ఏముంది నేను సినిమా తీసేయచ్చు, ఏముంది ఇది పెడితే లేడీస్ పడిపోతారు, ఇది పడేస్తే మాస్ పడిపోతుంది, ఇది పెట్టేస్తే లవర్స్ పడిపోతారు, యూత్ పడిపోతారు అనుకున్నాను. దెన్ ఐ మే బి మేకింగ్ లాట్స్ ఆఫ్ మనీ అండ్ బయింగ్ బిల్డింగ్స్ ఇన్ ఫిల్మ్ నగర్, బట్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ షిట్. దట్స్ ఫర్ ష్యూర్. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏ కళనైతే పోషిద్దామని కళామ తల్లి అని కబుర్లు చెప్తుంటారు కదా, ఆ కళామ తల్లి అసలు ఎవరో ముందర తెలుసుకుని, ఆ కళామ తల్లి యొక్క రూపురేఖలు సరిగ్గా తెలుసుకుని, నిజంగా స్టడీ చేసి, దాన్ని గౌరవించి, ఆ కళామ తల్లిని గౌరవించి. కళామ తల్లి అనే మాట నాకు ఇరిటేషన్, బట్ ఆ వ్యక్తిని, ఆ పదార్థం ఎవరైతే కళామ తల్లితో, ఆ పదార్థాన్ని గౌరవించి, వినయంగా ఉండి, కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ అని గుర్తించి, పొరపాటు ఎంత మీకు నాలెడ్జ్ ఉన్నా మళ్ళీ కొత్తగా పొరపాటు చేయడానికి మీ పూర్తిగా యు ఆర్ క్వాలిఫైడ్ టు మేక్ ఫ్రెష్ మిస్టేక్స్ అనేది గ్రహిస్తూ ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. రైటర్, డైరెక్టర్, ఎనీబడి. ఐ థింక్ ఇది నేను ఎమోషనల్గాను, సెంటిమెంటల్గా చెప్పాను. కళామ తల్లి ముందర మనందరం పురుగులో, ఇది ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ ద గ్రేటర్ రీచ్ ఆఫ్ ది ఆర్ట్ ఫామ్ ఈజ్ ఆల్వేస్ యు ఆర్ ఫార్ ఇన్ఫీరియర్ టు ఇట్. అండ్ సో యూఆర్ ఆల్వేస్ లుకింగ్ అప్ టు ఇట్, లెర్నింగ్, ఎంజాయింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్వేస్ భక్తితో, అలా ముక్కులతో, హస్తాలతో, అర్ధనిమీలిత నేత్రాలతో ఉండమని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎంజాయ్ ఇట్, ఎంజాయ్ ద ప్రాసెస్, బీ హంబుల్ అండ్ డోంట్ ఎవర్ థింక్ దట్ యూ మాస్టర్డ్ ఇట్. 74వ ఏటో 75వ ఏటో అక్కడ కురోసావా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆస్కార్ వచ్చినప్పుడు, ఇప్పటివరకు నాకు ఆ మీడియం అర్థం కాలేదు. ఇట్స్ అన్ ఎల్యూజివ్ మీడియం. సో బహుశా ఎప్పుడో భవిష్యత్తులో ఈ ఆస్కార్కి నేను అర్హుడు అవుతానేమో అని చెప్పాడు కురోసావా. లాంటి సినిమా యొక్క మీడియం ని రీడిఫైన్ చేసిన ఒక మాస్టర్. సో దట్ ఈస్ ద ఇల్యూజివ్ నేచర్ ఆఫ్ దిస్ మీడియం, ఎస్పెషలీ ఫిల్మ్ మేకింగ్. సో నేను నేర్చుకుంది ఏంటంటే, డు నాట్ ఎవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. It's a process that as enjoyable as it is mysterious, elusive, and sometimes incomprehensible, and sometimes intimidating. Yeah. But that is the fun of it. It's like rafting under Arjuna. You're going in that river. Yeah. What do you call it? Wild river rafting? Oh, no, water rafting. Wild water rafting. So you're like, you may die. It's like an adventure sport. Okay. The fun is in the risk. So ultimately, it's an enigmatic muse. It's an enigmatic medium. Muse and enigmatic muse is like but enigmatic medium, and that's the joy of it. It's like trying to figure out the mysteries of the universe. The more you are into it, you are actually exploring your own self. The possibilities of image are innumerable. Vichitra entante, the image is finite, unlike vocabulary. నేను ఇప్పుడు ఒక అందమైన 6 అడుగుల ఆజానుబాహు అని రాస్తే మీకు 100 రకాల ఆజానుబాహులు మీరు ఊహించుకోవచ్చు. బట్ ద మొమెంట్ ఐ కాస్ట్ అన్ యాక్టర్ అని ఫిక్స్ అయిపోతుంది. బాహుబలి అని నేను రాసుకున్నప్పుడు ఉన్న బాహుబలి వేరు, ప్రభాస్ చేసిన తర్వాత బాహుబలి వేరు. ఆ బాహుబలి ప్రభాసే, కానీ రాసుకున్న స్టేజ్ లో బాహుబలి కూడా బిన్ ఎనీబడి ఇన్ మై ఇమాజినేషన్. సో ఫిల్మ్ మీడియం విజువల్ హ్యాస్ అ ఫైనైట్ క్వాలిటీ టు ఇట్. But at the same time, juxtaposition of various images can also be abstract. It can create completely abstract images. Like me, Indraganti, Maavadi Purikala Padipadu. What does it mean? As an image, it's finite, but it can produce different meanings. So the more you move towards that kind of image making, you come closer to literature. That's what Tarkovsky said, that the aim of cinema should go closer to literature, which is very difficult, because literature can achieve, it can delve into extraordinary depths. Mana mind lo gaani, mana manusulu lopal nigudanga unna vaatini bayata pettagalage sahityam. But cinema, because of its limitations of the finiteness of it, struggles to do that. But if you can do that, then you can. So as a filmmaker, you are edaina genre iskondi, I don't care. Like murder mystery cheyandi, horror cheyandi. Japanese horror is fantastic social commentary. Seven by David Fincher is a comment on Bible. Bible and the modern world, using New York as a template. So whatever you do, you're creating images that go deeper than what they actually mean, without being necessarily crudely symbolic. Thank you so much, and thank you. It was so enriching, intellectually stimulating, deep, meaningful conversation. I hope people understand what I'm saying. Thank you so much for coming. హాయ్ అండి, నేను మోహన్ కృష్ణ ఇంద్రగంటి. బొమ్మలాట ఛానల్కి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్స్క్రైబ్ చేయొద్దు, ఎందుకంటే ఒక అందమైన అద్భుతమైన వ్యసనం కింద ఈ ఛానల్ వారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.